గుడ్ ఓకే మనం ప్రేయర్ చేసుకుందాం ఓకేనా నాన్న మనం ఇప్పుడు ప్రేయర్ చేసుకుందాం ఓకే వెరీ గుడ్ నాన్న ఎక్కడ ఉన్నా అక్కడ 1 2 3 క్లోజ్ యువర్ ఐస్ జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ క్లోజ్ యువర్ ఐస్ వెరీ గుడ్ మహాపరిశుద్ర ప్రేమ గల తండ్రి నీకే వేలాది వందనాలు స్తోత్రములు నాయన నువ్వు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచో తండ్రి అందును బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రములయ్యా అయ్యా నాయన ఈ వేళ జరగబోయే కార్యక్రమం అంతట్లోనూ నువ్వే సమస్తము అధ్యక్షత వహించండి నాయన నువ్వు మా టీం అంతటితో నువ్వు ఉండండి నాయన నీ పరిశుద్ధాత్మ కంచి నుంచండి తండ్రి నీ పరిశుద్ధాత్మతో నింపండి నాయన ఈ పిల్లలందరికీ మంచిగా ఆసక్తిని దయచేస్తున్నందుకు నీకే వందనాలు నాయన ఎవరికి ఏ అవసరతలు అయితే ఉన్నాయో అవసరతలన్నింటినీ తీర్చేడు తండ్రి నాయన ఈ కార్యక్రమం మేము స్టార్ట్ చేయబోతుండగా కార్యక్రమం అంతా నువ్వే సమస్తం అధ్యక్షత వహించి విజయవంతం చేయమని ఈ చిన్ని పాదాలతో చేర్చుకోమని ఏ స్నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ వెరీ గుడ్ 3 2 1 వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ సో మనం యాక్షన్ సాంగ్స్ నేర్చుకుందాం ఓవర్ టు బిన్నీ మిన్నీ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ అంకుల్ హాయ్ అందరు బాగున్నారా అక్క సుష్మ అక్క నానా చెప్తున్నానా ఫస్ట్ సాంగ్ సెకండ్ సాంగ్ గుడ్ మార్నింగ్ అక్క గుడ్ మార్నింగ్ రైట్ పిల్లలు యాక్షన్ సాంగ్ చేసామా ఓ ఎస్ ఎస్ జీసస్ Yes. Come on. Very good. Andari ninchali action song ki. Nana song second song ga? First song ga good morning. 1 minute. Hey, andaru bonnara? ప్రతి దినం నేను చలాకిగా నిద్ర నుండి లేచి చలికిలి ఎది లెక్కలేక కృష్ణబోధును స్నానం చేసి చకా చకా మంచి డ్రెస్ వేసి గబా గబా బ్రేక్ఫాస్ట్ చేసి గడా గడా పిడి కాంప్లాన్ తాగి సిద్ధపడుదును ప్రార్థన కోసం బైబిల్ చదువుకొందును దేవుని చేసి సరాసరి స్కూల్ పూర్తి చేసి ఖుషి ఖుషి భలే ఆటలు ఆడి ఇంటికి వెళ్దను టైం కు నేను ఒకటై కూడి స్తుతి స్తుతి కీర్తనలను పాడి
సారీ నాన్న, వాళ్ళకి కరెంట్ పోయింది నాన్న, సో అందుకని మేబీ సాంగ్ ప్లే అవట్లేదు. మీరు ఇచ్చేయండి నాన్న, సాంగ్ నార్మల్ గా పాడండి, ఈలోపు నేను పెడతాను మీకు. పాడండి నాన్న. ఇష్టపడి చేసే రంగుల సృష్టిని పచ్చనైన సాంబయ్య పువ్వులు నా కోసం నీ కోసం ఆ దైవము చూసాను ఇష్టమని తాను ఇష్టపడి చేసే రంగురా ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. ఓకే నాన్న, వెరీ గుడ్ నాన్న. సో బ్లెస్సీ ఉన్నావా? హోంవర్క్ చెక్ చేద్దాం. పొజిషన్స్ వచ్చేయండి నాన్న. వెరీ గుడ్, వెరీ గుడ్, అందరు వచ్చేసారు. వెరీ గుడ్ నాన్న, మీరు యాక్షన్ సాంగ్ సూపర్ చేస్తున్నారు, వెరీ గుడ్. ఓకేనా? సో అయితే బ్లెస్సీ, మనం హోంవర్క్ చెక్ చేసేద్దాం. ఓకేనా? ఓకే ప్రజ్వల, తల్లి క్లాప్స్ ప్లే చేయమంటే నేను ప్లే చేస్తాను. సారీ ప్రజ్వల, నువ్వు స్పాట్ లైట్ చేయనా? ఓకే అక్క. ఓకే, ఫస్ట్ స్టార్ట్ చేయరా? ఓకే, ప్రైజ్ లార్డ్ తల్లి బ్లెస్సి. ప్రైజ్ లార్డ్ అక్క. చూపించినానా? వెరీ గుడ్ తల్లి, బాగుంది, సూపర్, వెరీ గుడ్.
బాగుంది నాన్న బాగుంది సూపర్ సూపర్ చాలా బాగుంది వెరీ గుడ్ సూపర్ నెక్స్ట్ రా ప్రజ్వల అభిషేయ ప్రైజ్ లార్డ్ తల్లి బాగుంది రాణ సూపర్ చాలా బాగా చేసావు వెరీ గుడ్ సూపర్ బాగుంది నెక్స్ట్ రా స్పాట్లైట్ అవ్వడం లేదు నానా కనిపించట్లే అభిషేయ అయిపోయింది వెరీ గుడ్ తల్లి అలంకృత ఆహ్లాదిత వెరీ గుడ్ నానా వెరీ గుడ్ తల్లి నెక్స్ట్ రా వెరీ గుడ్ తల్లి బాగుంది ఇద్దరు బాగా చేశారు వెరీ గుడ్ ఆంజలీనా ప్రైజ్ లార్డ్ తల్లి వెరీ గుడ్ ఆంజలీనా బాగుంది సూపర్ చాలా బాగుంది వెరీ గుడ్ నెక్స్ట్ రా తల్లి తల్లి యాక్చువల్లీ కనిపించట్లేదు ఓకే పెన్సిల్ తో డ్రా చేసినట్టున్నా నాన్న కొంచెం దగ్గర చూపించు ఓకే పెన్సిల్ తో డ్రా చేసావు తల్లి బాగుంది అయితే నువ్వు పెన్సిల్ తో డ్రా చేసావు కదా లిటిల్ గా లైట్ గా కనిపిస్తుంది డార్క్ చేయి ఓకేనా సూపర్ బాగా చేసావు వెరీ గుడ్ నెక్స్ట్ రా తల్లి ప్రజల గ్రీష్మ అండ్ ఖ్యాతి తల్లి వెరీ గుడ్ నాన్న బాగుంది సూపర్ వెరీ గుడ్ నాన్న బాగుంది బాగుంది తల్లి వెరీ గుడ్ బాగుంది హ్యాపీ బాగుంది తల్లి హ్యాపీ బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ బాగుంది నెక్స్ట్ రా ప్రజల జయంత్ అండ్ సోనిక బాగుంది నాన్న బాగుంది బాగా చేసావు వెరీ గుడ్ సూపర్ నెక్స్ట్ రా సోనిక ఓకే జయంతి చూడలేదు ఓకే చూపించు నాన్న వెరీ గుడ్ తల్లి బాగుంది వెరీ గుడ్ సూపర్ బాగా చేశారు వెరీ గుడ్ సూపర్ ఓకే రా బాగుంది రాణ సూపర్ మెమరీ వర్స్ చెప్తారా ఓకే అన్మ్యూట్ చేయరా తల్లి వెరీ గుడ్ నానా నీ తర్వాత వాళ్ళని రమ్మను బాగుంది నానా సూపర్ వెరీ గుడ్ నానా సూపర్ బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ అందరూ బాగా చేశారు వర్క్ సూపర్ నెక్స్ట్ రా తల్లి జాయిన్ లిల్లీ వెరీ గుడ్ నాన్న జాయ్ బాగా చేస్తావు వెరీ గుడ్ సూపర్ బాగుంది నాన్న వెరీ గుడ్ బాగుంది తల్లి లిల్లీ బాగుంది వెరీ గుడ్ సూపర్ బాగా చేశారు వర్క్ నెక్స్ట్ రా ప్రజల జ్యోతి వెరీ గుడ్ తల్లి బాగుంది వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ నెక్స్ట్ రా మనోహర్ కాదు మురళీధర్ అదే స్పర్జన్ కదా మీరు స్పర్జన్ అండ్ మీ బ్రదర్ కదా వెరీ గుడ్ నానా చూపించండి వర్క్ సౌరభ్ అండ్ స్పర్జన్ సౌరభ్ అండ్ స్పర్జన్
వెరీ గుడ్ నాన్న బాగా చేశారు వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ బాగా చేశారు నాన్న వెరీ గుడ్ నెక్స్ట్ రా ప్రజ్ఞ ప్రిస్కిల్ల వెరీ గుడ్ తల్లి బాగుంది వెరీ గుడ్ సూపర్ నెక్స్ట్ రా ప్రణీల్ రాజ్ వెరీ గుడ్ నాన్న బాగుంది సూపర్ బాగా చేసావు వెరీ గుడ్ నాన్న బాగా చేసావు వెరీ గుడ్ సూపర్ బాగా చేశారు ఇద్దరు నెక్స్ట్ రా ప్రేమ్ బాగుంది నాన్న వెరీ గుడ్ సూపర్ బాగా చేశారు వెరీ గుడ్ సూపర్ చాలా బాగా చేశారు వెరీ గుడ్ నెక్స్ట్ రా నెక్స్ట్ ప్రిస్కిల్లా పర్సీస్ రోహిణి వెరీ గుడ్ తల్లి బాగుంది వెరీ గుడ్ తల్లి బాగుంది సూపర్ బాగుంది తల్లి రోహిణి బాగుంది బాగా చేశారు ఇద్దరు వెరీ గుడ్ నెక్స్ట్ రా ఇషిత అండ్ నిషిత వెరీ గుడ్ తల్లి బాగుంది బాగా చేశారు వెరీ గుడ్ నాన్న ఇద్దరు బాగా చేశారు వెరీ గుడ్ సూపర్ నెక్స్ట్ రా రూత్ అండ్ జాయ్ వెరీ గుడ్ రూత్ బాగా చేసావు తల్లి వెరీ గుడ్ జాయ్ బాగుంది సూపర్ కడుపుకు కడుపుకు వెరీ గుడ్ జాయ్ మళ్ళీ చూపించు జాయ్ మళ్ళీ చూపించు జాయ్ కదిలిపోయింది నీకు కదిపేస్తారా ఓకే అలా ఉంచండి అక్క బాగుంది సూపర్ నాన్న జాయ్ బాగా చేసావు వెరీ గుడ్ సూపర్ గాడ్ బ్లెస్ యు జాయ్ కొత్త వాళ్ళని తీసుకొచ్చావు రూత్ వెరీ గుడ్ తల్లి సునీల అక్క టాప్స్ కొట్టండి చాలా మంది పిల్లల్ని వాళ్ళు తీసుకొచ్చారు కదా వాళ్ళిద్దరికి టాప్స్ అవునక్క వెరీ గుడ్ రూత్ అండ్ జాయ్ స్పెషల్ క్లాప్స్ చక్కగా వెరీ గుడ్ ఇలాగే మిగిలిన వాళ్ళు మీరు కూడా ఇలాగే తీసుకురండి నాన్న ఓకేనా వెరీ గుడ్ నెక్స్ట్ రా తల్లి సామ్జియోన్ వెరీ గుడ్ నాన్న బాగుంది బాగా చేసావు వెరీ గుడ్ సూపర్ మెమరీ వర్స్ చెప్తానన్నా అన్మ్యూట్ చేయరా చెప్పనన్నా యు ఆర్ గాడ్స్ టెంపుల్ ఫస్ట్ కొరింథియన్స్ 3:16 వెరీ గుడ్ నానా గుడ్ బాయ్ నెక్స్ట్ రా సమన్విత వెరీ గుడ్ తల్లి కదుపుకు బాగుంది నాన్న వెరీ గుడ్ బాగా చేసావు వెరీ గుడ్ సూపర్ నెక్స్ట్ రా వెరీ గుడ్ తల్లి సాన్వి వెరీ గుడ్ బాగుంది మెమరీ వర్స్ చెప్తావా అన్మ్యూట్ చేయరా అన్మ్యూట్ చేసుకో తల్లి అయింది మాట్లాడు తల్లి సాన్వి యు ఆర్ గాడ్స్ టెంపుల్ ఫస్ట్ కొరింథియన్స్ 3rd చాప్టర్ 16th వర్స్ వెరీ గుడ్ తల్లి గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ రా షారన్ వెరీ గుడ్ షారన్ ఏ టు జెడ్ బాగా చేసావు తల్లి వెరీ గుడ్ సూపర్ బాగా చేసావు నాన్న వెరీ గుడ్ నెక్స్ట్ రా షెర్లిన్ వెరీ గుడ్ వెరీ గుడ్ తల్లి బాగుంది వెరీ గుడ్ సూపర్ నెక్స్ట్ రా షిలోని అండ్ స్తోత్రం బాగా చేసావు నాన్న నోట్స్ కూడా బాగా రాసావు వెరీ గుడ్ సూపర్ మెమరీ వర్స్ చెప్తావు తల్లి తల్లి నాన్న అన్మ్యూట్ చేయరా
నీవు దేవుని ఆలయము. ఆమేన్. ఫస్ట్ కొరింథియన్స్ 3:16. Do you know that you are the temple of God? Very good, Nana. Baache so. Next ra. Charles Spurgeon. వెరీ గుడ్ నానా, బాగా రాసావు. వెరీ గుడ్. వెరీ గుడ్. నెక్స్ట్ రా. వెరీ గుడ్ తల్లి, స్టైలీ బాగుంది కదా. వెరీ గుడ్, సూపర్. నోట్స్ కూడా రాసో. వెరీ గుడ్ తల్లి. నెక్స్ట్ రా సుమిత జాయ్సి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు తల్లి, వండర్ఫుల్. వెరీ గుడ్. నెక్స్ట్ విలియం కేరియన్ గ్రూప్. నానా మీ ట్రైన్ 1 by 1 బూట్స్ ఒక్కొక్కటి రండి. వెరీ గుడ్ నానా, బాగుంది బాగుంది నానా, సూపర్ బాగుంది. వెరీ గుడ్ నానా, బాగుంది సూపర్. బాగుంది తల్లి, వెరీ గుడ్, వెరీ గుడ్ తల్లి. నానా బాగుంది, వెరీ కొంచెం వెరీ గుడ్, సూపర్. వెరీ గుడ్ నానా, బాగా చేసావు తల్లి, బాగుంది నానా. మెమరీ వర్స్ చెప్తావా? ఓకే బాగుంది. అన్మ్యూట్ చేయరా ఒకసారి, చెప్పు నానా. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్ నానా, బాగా చెప్పారు. అయితే మీరు చెప్పినప్పుడు, మెమరీ వర్స్ చెప్పినప్పుడు దాని వర్స్ కూడా చెప్పాలి, ఓకేనా? వెరీ గుడ్ నానా. నెక్స్ట్ రా తల్లి. అంటే ఇంకెవరైనా చూపించలేకపోతే వాళ్ళని చూపిద్దాం. ఓకే నానా, అందరినీ మేము చూపించాము, ఐ మీన్ మీ వర్క్ మేము చూపించాము. ఒకవేళ మీది పొరపాటున మేము మిస్ అయితే ఒకసారి మీది మీరు హ్యాండ్ రేస్ చేయండి. ఓకే గ్రీష్మ చూపించు తల్లి. అలంకృత ఆహ్లాదిత చెప్పు తల్లి, చెప్పు. You are God's temple. 1 Corinthians 3:16. Very good, Nana. Gracie, chappu Nana. Very good, Talli. Bondi, notes bar after. Very good, very good. Very good, Nana. Gracie. Okay. Okay, Nimshana. Grace, chupinch Talli work. God bless you, Nana. Super. Wonderful. God bless you, Nana. Very good, Nana. Baa chesaru work, meeru super chesaru. Very good. Inka Nana, inka evaradanna meedi work check cheyipothe okkasari hand raise cheyandi. Okay, Isaac Christie Anna Grace Kelly. Nana, okkal tarvata okkal randi, line form chesi okkal tarvata okkal randi. Okay, very good Talli, baagundi super. వెరీ గుడ్ నానా, బాగుంది. వెరీ గుడ్ తల్లి, బాగుంది నానా. వెరీ గుడ్, వెరీ గుడ్ నానా, బాగా చేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది.
వెరీ గుడ్ నానా బా చేసావు బాగుంది బా డ్రా చేసావు వెరీ గుడ్ తల్లి రిషిత నిషిత చెప్పండి నానా హ్యాండ్ రైజ్ చేశారు వెరీ గుడ్ వెరీ గుడ్ నానా జోయల్ జాష్వా చెప్పనా వెరీ గుడ్ నానా బాగుంది వెరీ గుడ్ నానా బా చేసా తల్లి చేసిందా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు తల్లి వెరీ గుడ్ తల్లి బాగుంది వెరీ గుడ్ నానా బా చేశారు అందరూ వర్క్ సూపర్ చేశారు అందరూ వెరీ గుడ్ నానా ఓకే ప్రేమ్ అండ్ గ్రేసి ఒక్క నిమిషం చెప్పనానా యు ఆర్ గాడ్స్ టెంపుల్ ఫస్ట్ కొరింథియన్స్ 3rd చాప్టర్ 16 వర్స్ మీరు దేవుని ఆలయము మొదటి కొరింథి 3rd అధ్యాయం వెరీ గుడ్ నానా చెప్పు తల్లి గ్రీష్మ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ తల్లి యు ఆర్ గాడ్ టెంపుల్ ఫస్ట్ కొరింథీస్ 3:16 మీరు దేవుని మొదటి కొరింథీలు 3:16 థాంక్ యూ వెరీ గుడ్ తల్లి గాడ్ బ్లెస్ సుజినా ఇంకావిడ మిగిలిపోతే లాస్ట్ లో చూద్దాము అయిపోయింది అక్క మళ్ళీ మన యాక్టివిటీకి టైం కావాలేమో అని నానా ఇంకా ఎవరన్నా హోంవర్క్ చేస్తే ఒకసారి చూపించండి నానా జోయల్ అండ్ జాన్సన్ వెరీ గుడ్ నానా వెరీ గుడ్ బాగుంది నానా వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ నానా చాలా బాగా చేశారు వెరీ గుడ్ నానా ఇంకా మీ వర్క్స్ మేము చెక్ చేయకపోతే ఒకసారి మీరు హ్యాండ్ రైజ్ చేయండి నానా ఓకేనా వెరీ గుడ్ నానా మీరు వర్క్ చాలా బాగా చేశారు అలాగే మీకు డైలీ మేము చెప్పేది ఒకటే మీరు వర్క్ చేసినప్పుడు ఏసయ్యా మేము వర్క్ మేము వర్క్ చేసినప్పుడు ఏసయ్యా మీరు ప్రే చేయండి ఏసయ్యా నేను వర్క్ చేస్తున్నాను నాకు మంచి జ్ఞానంతో నింపండి తండ్రి అని ఓకేనా అలాగే వర్క్ అయిపోయిన తర్వాత నాకు మంచి జ్ఞానం ఇచ్చినందుకు థ్యాంక్స్ ఏసయ్యా అని ప్రే చేయండి వెరీ గుడ్ ఓవర్ అండ్ వర్క్ వెరీ గుడ్ ఓవర్ అండ్ బాగా చేశాను నాన్న వెరీ గుడ్ సూపర్ ఓకే ఓకే పిల్లలు అందరు రెడీగా ఉన్నారా ఓకే అందరు రెడీగా ఉన్నారు నానా ఈవేళ మనకి నిమ్మి అక్క ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చారు ఇప్పటి వరకు ఏ టు జెడ్ లెసన్స్ అన్ని అయిపోయినాయి కదా సో దాని మీద ఏదో క్విజ్ ఏదో పెడతారంట ఏంటి అన్నది చూద్దాం నిమ్మి అక్క ఒక్క నిమిషం అక్క అరే అరే అంకుల్ ఇంకేమైనా మాట్లాడరా సునీల ఓకేనక్క ఓకేనన్నా మీరు వర్క్ మట్టుకు సూపర్ చేస్తున్నారు చాలా చాలా బాగా చేస్తున్నారు కదా బ్లెస్సి సిరి సుష్మ చూసారా మీరు వర్క్ ఎంత బాగా చేశారో చూసామక్క చాలా బాగా చేశారు పిల్లలు వెరీ గుడ్ అరే వాళ్ళకి చప్పట్లు కొట్టలేదు మీరు సో మనం ఇప్పుడు పిల్లలకి మీరు అందరికి ఈవేళ ఏ క్లాప్స్ కొడదాం చెప్పండి సుష్మా అక్క ఏ క్లాప్స్ కొడదాం పిల్లలకి పిల్లల్ని అడుగుదాం పిల్లలు ఏ క్లాప్స్ కొడదాం నానా బటర్ఫ్లై
బిల్డింగ్ క్లాప్స్ ఆ వాటర్ ఆ రాకెట్ ఏ క్లాప్స్ కొంతమంది వాటర్ అంటున్నారు కొంతమంది పౌడర్ అంటున్నారు బర్డ్ అంటున్నారు బిల్డింగ్ అంటున్నారు రాకెట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బర్డ్ క్లాప్స్ అంటున్నారు ఓకేనా సో బర్డ్ క్లాప్స్ కొడదాం మనం ఏవి మీ వింగ్స్ చూపించండి నాకు పెద్ద వింగ్స్ కానీ కనిపించట్లే అందుకే నేను చిన్న వింగ్స్ చేసా ఏవి మీ వింగ్స్ ఏవి ఎలా చేసినా నా వింగ్స్ కనిపించట్లా పెద్ద వింగ్స్ నా మీ బుల్లి వింగ్స్ అయి ఉంటాయి చూపెట్టండి వెరీ గుడ్ చాలా ఉన్నాయి కదా సో స్టార్ట్ చేయండి 1 2 3 4 5 6 7 8 నేను ఎగిరిపోతున్నా 9 10 వెరీ గుడ్ నానా వెరీ గుడ్ నేను ఎగిరిపోయాను నాకు వింగ్స్ వచ్చినాయి కదా నేను ఎగిరిపోయా వెరీ గుడ్ స్క్రీన్ లోనే కనిపిస్తాయి కదా అదే షేర్ స్క్రీన్ లో కొన్ని బాక్సులు ఉండి అరే షేర్ స్క్రీన్ ఓపెన్ చేయంగానే ఓకే అక్క ఈ లోపల మనం బైబిల్ నాలెడ్జ్ సాంగ్ ప్లే చేద్దామా ఓకే రా ఓకే సిరి సుష్మా అక్క మీకు ఒకవేళ నెట్ క్లియర్ గా ఉంటే ఫర్ మీరు ప్లే చేయండి నానా నాకు మళ్ళీ స్ట్రక్ అయిపోద్ది ఆ కాదు నిర్మల అక్క వాళ్ళు షేర్ స్క్రీన్ చేస్తున్నారు కదా ఆ ఓకే 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 మర్చిపోయాను సరే సరే ఓకే 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 మర్చిపోయాను ఓకే పిల్లలు మీరు రోజు భోంచేసేటప్పుడు ఆహారం కి హల్లెలూయ పాట పాడుతున్నారా చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు కదా వాళ్ళ కోసం మరొకసారి పాడదాం ఓకేనా ఓకే సునీలక్క గుర్తుందా ఆహారం కి హల్లెలూయ సాంగ్ పాడదాం పాడదామా ఆహారము కై హల్లెలూయ ఆరోగ్యము కై హల్లెలూయ యేసు క్రీస్తు హల్లెలూయా మా పోషణ కర్త హల్లెలూయా యేసు క్రీస్తు హల్లెలూయా మా పోషణ కర్త హల్లెలూయా ఆహారము కై హల్లెలూయా ఆరోగ్యము కై హల్లెలూయా యేసు క్రీస్తు హల్లెలూయా మా పోషణ కర్త హల్లెలూయా యేసు క్రీస్తు హల్లెలూయా మా పోషణ కర్త హల్లెలూయా ఆహారము కై హల్లెలూయా ఆరోగ్యము కై హల్లెలూయా యేసు క్రీస్తు హల్లెలూయా మా పోషణ కర్త హల్లెలూయా యేసు క్రీస్తు హల్లెలూయా మా పోషణ కర్త హల్లెలూయా వెరీ గుడ్ నానా మనం ప్రేయర్ మనం మీరు హోంవర్క్స్ చేసినప్పుడు ఎలాగైతే ప్రేయర్ చేస్తున్నారో అలాగే సేమ్ మీరు అన్నం తినేటప్పుడు కూడా మనం ప్రేయర్ చేసుకోవాలి కదా వెరీ గుడ్ నానా మీరు ప్రేయర్ చేసుకుంటున్నారు కాబట్టి చక్కగా మీరు మీకు మంచి హెల్తీగా ఉన్నారు మీరు వెరీ గుడ్ సో అయితే మీరు ఇప్పుడు ఈ బాల్ నుంచి ఏం చేస్తారంటే ఈ పాట పాడుకోండి ఓకేనా అన్నం తినే టైంలో ఈ పాట పాడుకోండి ఈ పాట పాడిన తర్వాత అన్నం తినడం స్టార్ట్ చేయండి ఓకేనా వెరీ గుడ్ హలో అక్క వినిపిస్తుందమ్మా వినిపిస్తుంది అక్క హలో పిల్లలు అక్క హలో పిల్లలు ప్రైజ్ తలా ప్రైజ్ తలా అక్క ఉన్నారు కదా మనం ఇంతవరకు ఏ టు జెడ్ వరకు కూడా చాలా మరి అన్ని 26 రోజులు చక్కని వాక్యాలు మనం నేర్చుకున్నాం కదా పిల్లలు అయితే ప్రతి సంవత్సరం కూడా మనం ఈ అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ మనం రాస్తాం కదా అయితే ఇది ఎగ్జామ్ కాదు కానీ
సరదాగా మనం నేర్చుకున్న విషయాల నుంచి ఆడుకుందాం పిల్లలు, సరేనా? అయితే ఇక్కడ కొన్ని నెంబర్స్ ఉన్నాయి పిల్లలు, ఆ నెంబర్స్ లో మీరు ఏదైనా ఒక నెంబర్ సెలెక్ట్ చేయండి, అప్పుడు మేము దాన్ని ఆన్ చేస్తాం. అందులో ఏముందో ఆ విషయాలు మనం తెలుసుకుందాం పిల్లలు, సరేనా? మరి మీరు అందరూ చక్కగా చెప్పాలి, లేకపోతే పేపర్ మీద రాసి చూపించాలి, సరేనా? సుష్మ, సిరి, బ్లెస్సి, సునీల అందరు ఓకేనా? అందరు రెడీగా ఉన్నారు కదా? సరే చేద్దామా మరి పిల్లలు, చిన్ని ప్రార్థన తీసుకుందాం. ఏసీఎం యొక్క ఘనమైన నామమునకు వందనములు ప్రభువా. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నారు, నీకు వందనములు. గత 26 రోజులుగా 50 రోజులుగా ప్రభువా అనేకమైన వాక్యాలు మేము నేర్చుకున్నాం ప్రభువా. ఇప్పుడు నేర్చుకున్న వాక్యంలో నుంచి కొద్ది కొద్ది విషయాలు మళ్ళా మేము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా మీరే మాకు సహాయం చేయండి, మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి తండ్రి. సమస్త ఘనత మహిమ నీకు ఆరోపిస్తున్నాం. ఏ ఆటంకము లేకుండా ఎంతో చక్కగా క్రమముగాను మర్యాదగాను తిరుగుటకు సహాయం చేయమని ఏసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరు చక్కగా చేతులు కట్టుకుని కూర్చుందాం పిల్లలు, సరేనా? అడిగిన వాటికి చక్కని సమాధానం మనం చెప్దాం. మీరే మరి ఏ నెంబర్ కావాలో కూడా మీరే చెప్పాలి, అప్పుడు వెంటనే సునీల అక్కలు మనకి తెలియజేస్తారు, సరేనా పిల్లలు? ఓకే, రెడీగా ఉండండి. ఇప్పుడు మరి ఇక్కడ 1 to 12 ఉన్నాయి కదా, ఆ దాంట్లో నుంచి మరి ఏమైనా చెప్పండి పిల్లలు, ఒక నెంబర్ చెప్పండి, మీకు ఇష్టమైన నెంబర్ చెప్పండి పిల్లలు. హలో అక్క, కొంతమంది 3 పెట్టారు, కొంతమంది 5 and 10 పెట్టారు అక్క. ఓకే, 3 ఓపెన్ చేద్దామా సునీల, సుష్మ? కాదు నిమ్మి. ఓకే, ఎవరు ఓపెన్ చేస్తారో వాళ్ళ పేరు చెప్పి సునీల, అప్పుడు వాళ్ళు ఆఫర్ చేయగలుగుతున్నారో లేదో తెలుస్తుంది. అయితే ఇప్పుడు 3 నెంబర్ చూపించిన వాళ్ళని అన్మ్యూట్ చేయాలా? జయంత్ అండ్ సోనిక అన్మ్యూట్ చేసుకోండి. సరే శ్యామ్, నాకైతే స్క్రీన్ మీద ఎవరు ఏమి కనిపించట్లేదు, నేను చూస్తున్నా. నెంబర్ 3 నేను ఆన్ చేస్తున్నాను, ఓకేనా? ఓకే అమ్మ, మీరు 3 అనగానే అది ఓపెన్ అవుతుంది, మీకు పిక్చర్ కనిపిస్తుంది. అందరు రెడీగా ఉండండి, పిక్చర్ లోంచి లెసన్ అదేం లెసన్ అనేది చెప్పండి. చెప్పడానికి రెడీగా ఉండండి పిల్లలు, రెడీ స్టార్ట్ గో. వావ్, అందులో ఎవరి గురించి వ్రాయబడింది, ఏ లెటర్ లో? వెరీ గుడ్ అమ్మ, అందరు చెప్పండి కొట్టండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరు చెప్పారమ్మ? సునీల, సిరి, జయంత్ అండ్ సోనిక, సిరి. ఓకే ఓకే, వాళ్ళ పేర్లు రాసుకుందాం చక్కగా. ప్లస్ అక్క, సునీల అక్క పేర్లు రాసుకుందాం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటే ఛాన్స్. నెంబర్ 5. వావ్ పిల్లలు, అమ్మో వెళ్ళిపోతున్నాను ఫాస్ట్ గా. నేను ఏది ఋషిలోని కనబడట్లా, స్టక్ అయ్యో. మీరు వీడియో ఆఫ్ చేసి ఉన్నానా? వీడియో ఆఫ్ చేస్తే మీకు కొద్దిగా చెప్పండి అమ్మా, మీకు కనిపిస్తే. నువ్వు చెప్తున్నావేంటి బ్లెస్సి? మన పాపం బ్లెస్సి కూడా పార్టిసిపేట్ చేస్తారు కదా ఇందులో, మరి ఇంకా చెయ్యట్లేదు కదా బ్లెస్సి. అయితే బ్లెస్సీ నువ్వు చెప్పమ్మా, చెప్పండి కొట్టండి బ్లెస్ అక్కకి. ఓకే నెక్స్ట్ సాంజియన్ 12 అక్క. నెంబర్ ఎంత? నెంబర్ 12. పిల్లలు ఏముందో చూసిద్దామా, సర్ప్రైజ్ పిల్లలు. రెడీగా ఆసక్ చెప్పడం, రెడీగా ఉన్నారా? వాడు ఏదో చెప్తున్నాడు ఇంకా. 12 అంట? 10. అయ్యో నాదేంటో చెప్పు. నెంబర్స్ కౌంట్ చేయనా? 10 నెంబర్స్ లో చెప్పాలి మరి. 1, 2, పిల్లలందరూ లెక్క పెట్టండి, పిల్లలందరూ చెప్పాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ ఇంకొక టర్మ్స్ ఇద్దాం.
సుమిత జాయిస్ అక్క తను చెప్తానంటుంది చెప్తాలి అన్మ్యూట్ చేసుకుని దేవుని ప్రేమ No wrong answer. Ingo kulu thumbs it down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Ano yung chaptero? Lydia. Chepna na. Number 6. Aha, akada. Unna picture chepla payar kada. Nu chepla ni try che. Sanya. Akka Abhishaya Lydia. Lydia na. వెరీ గుడ్ మా బ్లెస్సీ కనిపించట్లేదు అని బాధపడుతుంది ఎట్లాగా మా బ్లెస్సీ అలా కనిపిస్తుంది నేను చెయ్య చూస్తున్నాను కానీ అంటున్నాను చూడు ఇంకోటి ఆన్ చేస్తుంది కానీ అదే కనిపిస్తున్నాను అభియాకి చప్పట్లు కొట్టాలి పిల్లలు వెరీ గుడ్ నెక్స్ట్ 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 ఏ నెంబర్ ఎవరు పిల్లలు మీరు చాలా పెద్దగా రాస్తే మాకు కనపడుతుంది చిన్న చిన్నగా అలంకృత ఆహ్లాదిత స్పాట్ లైట్ చేస్తా అలంకృత ఆహ్లాదిత స్పాట్ లైట్ చేసి ఫోర్ రెడీ స్టార్ట్ గో వావ్ చెప్పాలా పిక్చర్ ఏంటో ఐఫర్ సుమిత నీకు ఛాన్స్ అయిపోయినట్టుందిగా Seven? Oh. Abraham. Very good. Abraham. Very good. Very good. Chappalu kottandi. Very good. Next. Eight. Let's have cut with eight. Eight. చెప్పలా ఎంత మా నెంబర్ హ్యాపీ సిక్స్ స్టైల్ వచ్చింది బాగా టూ స్టైల్ టూ టూ రెడీ స్టార్ట్ గో స్టైల్ అన్మ్యూట్ చేసుకున్నానా జెరుబాబెల్ వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ అదే తప్పట్టు కొట్టండి రా పిల్లలకి తిరి కొడుతున్నాం అక్క నెక్స్ట్ 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 హ్యాపీ హ్యాపీ సిక్స్ చూపిస్తుంది సిక్స్ హ్యాపీ రెడీగా ఉన్నావా మళ్ళీ అన్ని చేసుకోవాలి అదిగో వన్ టూ అందరు లెక్క పెట్టండి పిల్లలు అందరు లెక్క పెట్టండి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అభిషేక్ బాగా లెక్క పెడుతుంది రూత్ అండ్ జాయ్ చెప్తారంట అక్క చెప్పాలి చెప్పాలి నానా రూత్ అన్మ్యూట్ చేసుకున్నాను ఇది హ్యాపీ ఏం పర్లేదు మళ్ళీ ఇంకొక దాన్ని నువ్వు ఆన్సర్ చేయొచ్చు అన్మ్యూట్ చేసుకోండి తల్లి మీది ఓకే ఇప్పుడు చెప్పండి చేతిలో ఏముంది చెప్పట్లు కొడదాం అందరం చెప్పట్లేదు జాయ్ నువ్వు ఆన్సర్ చెప్తే చాలు జాయ్ పండుగ వెరీ గుడ్ నెక్స్ట్ అయిపోతున్నాయి పిల్లలు త్వరపడాలి నెక్స్ట్ నెక్స్ట్ కొత్త పిల్లలు చెప్పండి ఇంకా సాత్విక్ 12 చూపిస్తున్నాడు ఒకసారి అయిపోతే మాత్రం ఇంకో సారి వద్దు సాత్విక్ 12 రెడీ స్టార్ట్ గో మోషే
Wow, very good. Chal ventra cheppadu. Very good. Next. Next. Eight anta. Eight anta. Bless you, akka. Eight. Gracie. Gracie. స్టార్స్ నక్షత్రాలు స్టార్స్ సరిగా కనిపిస్తుంది చెప్పింది మీ వైజ్ మ్యాన్ అంది వెరీ గుడ్ నెక్స్ట్ బ్లెస్సీ వన్ పోలే వచ్చింది ఓకే చప్పట్లు కొట్టండి చప్పట్లు కొట్టాలి బ్లెస్ అక్కకి నెక్స్ట్ ఇంకా రెండు ఉన్నాయి పిల్లలు ఫాస్ట్ గా హ్యాండ్ ఓకే ఐజాక్ బ్లెస్సీ వాళ్ళు 11 అక్క 11 రెడీ స్టార్ట్ గో వావ్ లైటింగ్ వస్తుంది ఆ నెంబర్ తీసేయండి నేను పేపర్ పక్కన పెట్టండి ఎవరు చూడండి ఆన్సర్ చేయాలి ఫాస్ట్ గా అమ్మా మీరు ఫస్ట్ నుంచి ఉన్నారా లెసన్ విన్నారో లేదో వీళ్ళు ఉన్నారా ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ పిల్లలు 1 2 3 4 5 6 7 8 తర్వాత నెంబర్ రావట్లేదు నాకు 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 9 10 నెక్స్ట్ ఛాన్స్ ఇంకొకరికి ఇవ్వండి అక్క ఛాన్స్ చెప్తారంట అక్క శాంతి అక్క ఆకాష్ చెప్పినా అక్కడ చూడు ఆకాశంలో కాగడాలు అక్కడ వెలుగుతా ఉన్నాయి చూడండి పై వరకు వెలుగు వస్తుంది ఏంటో అది చెప్పరా గిద్యోన్ రాంగ్ ఆన్సర్ అయ్యో కాదు నాన్న ఇంకొకసారి ఇంకెక్కడెక్కడ ఉపయోగించాము కాగడాలు ఒకసారి ఆలోచించు అక్కడ నీకు చూస్తే మోషే కనిపిస్తున్నారు అహరోన్ కనిపిస్తున్నారు దాన్ని బట్టి చెప్ప తెలియసను ఇంకొకటి లెసన్ కి రాలేదేమో ఆకాష్ ఇంకోటి గ్రేష్మ కాదు ఎవరు చెప్పని వాళ్ళు ఉన్నారు చాలా మంది అక్కడ రివీల్ అయ్యింది అది ఎవరు చెప్పలేపోయారు అది నువ్వు చెప్పగలవా చూడు లెక్క పెట్టుకో 9 10 11 ఎక్కడుందో చూడు పిల్లలు ఎవరైతే ఆన్సర్ చేస్తాను అంటారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి నెంబర్స్ వాళ్ళు కాదు చెప్పేసిన వారు హ్యాండ్ రైజ్ చేయకూడదు శాన్వి ఇంతవరకు చెప్పలేదా శాన్వి ఇందాక అయినట్టుంది అక్క శాన్విది హ్యాపీ చెప్పలేకపోయింది ఛాన్స్ వచ్చింది కానీ అభిషయ ఆన్సర్ చేసావు కదా ఇందాక ఒకటి జెమీమా సిమియోన్ వాళ్ళు చెప్తారంట అక్క ఓకే చెప్పన్నానా ఏ లెసన్ అది ఏ లెసన్ లో ఎవరి గురించి చెప్పుకున్నాం ఓకే అక్క శ్యామక్క నువ్వు చెప్పక్క మాకు ఒకసారి అర్థమయ్యేలాగా అగో అభిషయ చేయొస్తుంది ఒకసారి చెప్తదేం చూద్దాం అభిషయ
అభిషయ్యాడతిందంట ఆ మరే ఉంటారు మన వాళ్ళందరికి తెలుసు అభిషయ చెప్ తల్లి వెరీ గుడ్ వెరీ గుడ్ గట్టిగా చప్పట్లు కొట్టిన ఇంకెక్కడ మిగిలిపోయింది నంబర్ ఎవరు రెడీగా ఉన్నారు సిరి అక్క అక్క విలియం గ్రూప్ అంట అక్క విలియం గ్రూప్ రెడీగా ఉన్నారా అయితే రెడీ స్టార్ట్ గో చూడగా అని అర్థమైపోతుంది పిల్లలు అదేంటో సరిగ్గా చూడండి బాగా చూడండి అందరూ ఎవరో ఒకరు గుర్తొస్తుంది వీళ్ళు ఈ మధ్యనే వచ్చారు అవునవును కదా వాళ్ళు ఈ మధ్యన వచ్చారు ఇంకొకరికి ఎవరికైనా ఇవ్వమ్మా ఓకే అక్క బాబు మీరు మీరు రాకముందు లెసన్ అయిపోయింది నాన్న మరి మీకు ఇంకో ఛాన్స్ వస్తుంది నెక్స్ట్ షీట్ లో చెప్పాలి ఎవరు వావ్ వెరీ గుడ్ కరెక్ట్ ఆన్సర్ వెరీ గుడ్ పిల్లలు చాలా 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 బాగా చెప్పారు అయితే ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక షీట్ కూడా రెడీగా ఉంది అంతలో మీకు ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను పిల్లలు బ్లెస్ ఒకసారి దాంట్లోకి రామ్మ ఒకసారి బ్లెస్ అది అట్లా ఉంచు మళ్ళీ మళ్ళీ వెళ్దాం అందులోకి పిల్లలు ఇక్కడ మీరు చూడండి ఒకసారి ఏం కనిపిస్తుందో ఇది సరిగ్గా చూసి ఆన్సర్ చెప్పాలి సూది దారం బట్టలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఎవరు చెప్తారు ఆన్సర్ అక్క కనిపిస్తున్నాయా సిరి అక్క బ్లెస్ ఆన్సర్ దారం అలంకృత లేదు ఎవరు చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళు చూద్దాం పిల్లలు ఇగో చక్కగా ఎవరు విద్యాసాగర్ వాళ్ళు చెల్లి గాని జాయ్ వాళ్ళు గాని ఇంకా చిన్న చిన్న పిల్లలు జాయ్ జాయ్ లిఫ్ట్ చేశాడు చెయ్యేస్తాడు చిన్న చిన్న పిల్లలకు చెప్పండి డాడీ మమ్మీ అందించుకుని చెప్పాలి వాడు జాయ్ జాయ్ చెప్పాలి రే నిమ్మక్క చేతిలో నా చేతిలో ఏముంది దాన్ని చూసి చెప్పండి ఏంటో అది కనిపించలేదా సూది ఈ సూదిని దారాన్ని ఉపయోగించి ఎవరు బట్టలు కుట్టి ఇచ్చారు పిల్లలు సరే ఇంకెవరైనా చెప్తారా పిల్లలు ఇంకొకరికి చెప్పండి వాళ్ళు జోయాష్ ఎక్కడ వచ్చాడా అదిగో అక్క చెప్పనా వావ్ వెరీ గుడ్ క్లాప్స్ ఇవ్వండి అందరు వెరీ గుడ్ జోయాష్ వెరీ వెరీ గుడ్ ఇంకొకటి చూపిస్తున్నాను ఇది కూడా ఎవరు చెప్తారు ఈ ఆన్సర్ ఇది చూస్తే ఏం గుర్తొస్తుంది మీకు అరే ఒక్కసారి ఆన్సర్ చెప్పేసిన వాళ్ళు చెయ్యి చూపించకండి ఒక్కసారి ఆన్సర్ చేస్తే మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం మళ్ళీ జాయిన్ చేద్దామా ఛాన్స్ ఇంకా చిన్న వద్దు వద్దు చిన్నపిల్లలు విద్యాసాగర్ చెల్లి అలంకృత వాళ్ళ చెల్లి ఒకటి ఉంది చిన్నది ఇంకా అలాగే ఎవరున్నారు ఇంకా విలియమ్స్ గ్రూప్ ఉన్నారు కదా వాళ్ళలో గాని పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు చిన్నపిల్లలకి ఇవ్వండి మా సిరి అక్క ఖ్యాతి స్పాట్ లైట్ చేసా ఖ్యాతి చెప్పనా వెరీ గుడ్ ఎక్కడికి ఎక్కడికి వెళ్తే వస్తుంది తల్లి చెప్పు జీవ కిరీటం ఎక్కడికి వెళ్తే వస్తుంది ఎక్కడ దొరుకుతుంది మనకి ఓకే చెప్పలు కొడదాం మరి గట్టిగా వెరీ గుడ్ ఇప్పుడు మళ్ళీ మనకి 13 నుంచి 24 వరకు ఉన్నాయి ఇప్పుడు ఇందాక మనకి 12 అయినాయి కదా నేను 2 ఐటమ్స్ చూపించాను ఆ 2 ఐటమ్స్ లో 12 అయిపోయింది 13 14 అలాగా 26 25 అయిపోయింది అనుకుందాం ఇప్పుడు
థర్టీన్ నుంచి 24 వరకు మిగిలిన ఇందులో మీకు ఏ నెంబర్ కావాలో చెప్పండి పిల్లలు. ఎవరైతే ఇంతవరకు చూస్ చేసుకోలేదు నెంబర్ వాళ్ళకి ఫస్ట్. మళ్ళీ కొత్త పిల్లలు 14 అంట ఎవరు చూపిస్తున్నారు? రెడీయా మరి? రెడీ స్టార్ట్ గో. వావ్ సింపుల్ ఆన్సర్. అన్మ్యూట్ చేస్తున్నా, మళ్ళీ చెప్పనా? Wow, very, very good. Claps. Next, claps kottunu mari. Next. Happy? Nuvu inda cheppaledu kada, ippudu try chestava? Ippudu mari ee number kavalo cheppu. 15. Anni mi 15. Wow. Happy cheppal ventame. పాపం తనకి. ఏ హ్యాపీ చూడు, అక్కడ ఎవరు కనిపిస్తున్నారు నీకు? ఎవరు కనిపిస్తున్నారు రా, ఏం కనిపిస్తుంది హ్యాపీ? అక్కడ ఏం కనిపిస్తుంది? ఇంకా ఇంకా ఎవరు కనిపిస్తున్నారు? ఎవరు అంటే ఎవరి గురించి తెలుస్తుంది? ఏసై గురించి చెప్తుంది. హ్యాపీ సిల్వలో ఏసై ఉన్నారంటే మనం ఎవరి గురించి చెప్పుకుంటాం? ఏసై గురించి చెప్పుకుంటాం కదా. ఓకే, చెప్పట్లు కూడా మరి చిన్న. ఓకే, నెక్స్ట్ శిలోని 17. రెడీయా శిలోని? రెడీ స్టార్ట్ గో. బాయ్ సర్ప్రైజ్ చూస్తా ఉంది శిలోని. అలా రెడీ గో. ఇందాక మిస్ అయ్యింది. చెప్పాలి చెప్పాలి. నో. 1 2 3 4. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్ చెప్పాలి పిల్లలు, ఎక్కడికి వెళ్దాం? ఇంతవరకు ఎవరు? సుమిత ఇందాక అవ్వలేదా? ఆన్సర్ చేయలేదు అక్క. ఆన్సర్ చేయలేదు. ఏంటి రెండు నెంబర్లు? మిర్రర్ లో పెట్టింది అక్క. ఒకవేళ మనం రివర్స్ లో కనిపిస్తే 20 20 20. ఓకే రెడీ స్టార్ట్ గో. వావ్ ఇంకా ఎవరు ఇంతవరకు ఛాన్స్ రాని వాళ్ళు ఎవరున్నారు ఇంతవరకు? స్పర్జన్, నువ్వు చెప్పావా? స్పర్జన్ కొత్త ఏమో కదా చూడు. 23 గ్రేస్. గ్రేసీ అసలు ఆన్సర్ చేయలేదా నువ్వు? చేయలేదక్క. ఓకే గ్రేసీ రెడీ స్టార్ట్. ఎలా చూస్తున్నారు ఇద్దరు ముందుకు వస్తే కనిపిస్తుందా మరి మీకు? చూస్తా ఉండండి అలా. ఏంటి చూడకండి ఇంకా. రెడీ స్టార్ట్ గో. చిన్నగా అయిపోయి కనబట్లు. పిల్లలు ఇంకెవరున్నారు రెడీగా? జోనాథన్ డేవిడ్ అక్క. జోనాథన్ ఏం చేస్తున్నాను? అన్మ్యూట్ చేసుకున్నా. ఓకే, ఏ నెంబర్ కావాలి నీకు? జోనాథన్ నెంబర్ చెప్పరా ముందు? రాస్తున్నాడు రాస్తున్నాడా బాస్? కనబడలేదురా జోనాథన్? అన్మ్యూట్ చేసుకున్నాను. అన్మ్యూట్ చేసుకో, ఆన్సర్ కూడా చెప్పాలి కదా. కంగారు పడిపోతున్నాడు ముందు. 18. ఓకే జోనాథన్ రెడీగా ఉన్నావా? దావీ చెప్పుడు కదా జోనాథన్ ని ఉండు నాతో తోడుగా అన్నాడు. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చేశారు కదా, ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్షిప్ చేద్దామా? రెడీ స్టార్ట్ గో. చెప్పాలి మరి. ఇలోక్ ఇలోక్ వెరీ గుడ్.
గట్టిగా చెప్పట్లు కొట్టాలి. నిజంగా ఇది చాలా టఫ్ అనుకున్నాం కానీ ఎంత ఈజీగానో చెప్పాడు, చాలా సంతోషం. నెక్స్ట్ పిల్లలు చూస్తున్నారు, అలాగా సరిగ్గా చూస్తా ఉండండి, అటు ఇటు దిక్కులు చూస్తున్నారు. మళ్ళీ రెడీ స్టార్ట్ చెప్పండి, మీరే చూసి చెప్పండి, ఎవరు అక్కర్లా చూసి చెప్పండి, చూడగానే మీకు అర్థమవుతుంది. చెప్పండి, ఎవర్రా ఇందులో తోమా చెప్పండి ఒకసారి, ఇందులో తోమ ఎవర్రా చెప్పండి, ఈయననా మరే రాసారు చెప్పండి రా చూసి. ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు, ఇదేంటిది ఇదేంటిది ఇదేంటి బోట్ కదా, అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు, ఇంకా ఆ బోట్ లో ఇవన్నీ ఏంటివి అన్ని, ఇదంతా సముద్రంలో వాళ్ళు చేపలు పడుతున్నారు. చేపలు పడుతున్నప్పుడు ఏసై అక్కడికి వచ్చి వాళ్ళని పిలుస్తున్నారు అంటే ఎవరు వాళ్ళు, దేవుని యొక్క శిష్యులు కదా, ఫిషర్ మ్యాన్ మనం నేర్చుకున్నాం కదా, ఫిషర్ మ్యాన్ అని చేపలు పట్టే వాళ్ళని ఏసయ్య పిలుచుకున్నాను మనం విన్నాం కదా. సరే మీరు అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు లేరేమో అందుకని నేను కూడా మీకు ఎక్స్ప్లెయిన్. సరే నాన్న చింతల్లి, గాడ్ బ్లెస్ యూ. మీరు అందరూ అలా వెనకాల ఎవరు తిరుగుతారు, ఇటు తిరగండి, అరే పిల్లలు వెనక నిన్న పిల్లలు ఇలా తిరగండి, చక్క రోజు మీరు వినండి నేర్చుకోండి, చక్క చక్కటి ఇలాంటి బొమ్మలు కథలు వాక్యాలు చాలా వస్తాయి మీకు. సరేనా, గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. నెక్స్ట్ ఏంజలినా, ఏంజలినా ఎంత నెంబర్ ఎంత ఏంజలినా, 21. అబ్బా నువ్వు ఎంత ఫాస్ట్ గా చెప్పావో, ఆన్సర్ కూడా అలాగే నువ్వు ఫాస్ట్ గా చెప్పాలి. ఏంజలినా రెడీ స్టార్ట్ గో. ఏది నెంబర్ రెడీ స్టార్ట్ గో. ఏంటి అమ్మమ్మ ఏది ఏంటి నువ్వే చెప్పాలి. లేదైతే నెక్స్ట్ వే చెప్పు, ట్రై చేయి ట్రై ట్రై చేయి. టెంపుల్ నో, ఇంకొకటి ఇచ్చేయండి ఛాన్స్. ఇంకా నువ్వు లేవా అప్పుడు, అన్ని లెసన్స్ విన్నావా, ఏ టు జెడ్ విన్నావా? నెక్స్ట్ ఎవరు చెప్తారు ఆన్సర్, దీనికి ఎవరు చెప్తారు ఆన్సర్? సమన్విత, 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 అయిపోయింది ఆన్సర్ అయిపోయింది చింతల్లి. ఏంజలినా, ఓకే రాహవ్, రాహవ్ నెక్స్ట్. ఇంకా త్రీ ఉన్నాయి పిల్లలు. ప్రణీల్, ప్రణీల్ చేయొస్తున్నాడు ఇందా నుంచి. కొత్త కొత్త పిల్లలు ఎవరు చెప్పండి, కొత్త కొత్త పిల్లలు. ప్రణీల్ ఎక్కడ, త్రీ ఫోర్ ఉన్నాయి ఇక్కడ చెప్పండి తొందరగా. ప్రణీల్ రెడీగా ఉన్నావా నువ్వు, నీ ఫ్రెండ్ ని కూడా తెచ్చావా ఈ రోజు? ఓకే ఇద్దరు కలిసి ఆన్సర్ చేస్తారా? ఓకే ఆల్ ది బెస్ట్, రెడీ స్టార్ట్. అన్ని అన్ని విన్నావా, ఏ టు జెడ్ విన్నావా నువ్వు ప్రణీల్? రెడీ స్టార్ట్ గో. వావ్, సరిగ్గా ఆలోచించండి. ఓ పేర్లు గుర్తు రాకపోతే ఇన్సిడెంట్ చెప్పండి, అది ఎవరెవరు ఉన్నారు. ఓ ఆ పేర్లు కొంచెం కష్టం అనుకోండి, ఇన్సిడెంట్ చెప్పు. ఎక్కడున్నారు వాళ్ళు ప్రణీల్, ఎక్కడున్నారు వాళ్ళు? ఇంకొక ఛాన్స్ ఇద్దామా ప్రణీల్, సారీ. ఓకే నెక్స్ట్ ఛాన్స్ తీసుకుందాము. ఇంకొకళ్ళు ఎవరైనా చెప్పండి, ఇంకా మూడు ఉన్నాయి కదా అవి ఆలోచిద్దాం. ఇప్పుడు ఎవరైనా ఇంకొకరు చెప్పండి పిల్లలు, నెక్స్ట్ సేమ్ దానికి ఆశ చెప్పండి. అలంకృతి, అలంకృత, అలంకృత కదా, ఎవరు వచ్చారు ఇక్కడ ఎవరైనా? అరే సుష్మా, సిరి, ఎవరమ్మా? ఓనిసం. ఎదు ఓనిసం, ఓనిసం నీకు తెలుసంట రాసా, నీకు ఎరా నీకు తెలుసా?
తెలుసా నీకు చింతల్ని ఇవన్నీ విన్నావా అబ్బబ్బా వెరీ గుడ్ తప్పటి పడదాం మరి చింతల్ని తప్పటి కొట్టండి మరి ఒకసారి ఓకే ఎలాగోలాగా మమ్మీ సపోర్ట్ తీసుకుని అయినా ఎట్లాగోలా చెప్పగలిగాడు కదా చాలా దేవునికి వందనాలు ఓకే పిల్లలు మీరు అందరు కూడా చక్కగా జ్ఞాపకం పెట్టుకోండి ఓన్లీ సేమ్ ఓకే నెక్స్ట్ ఇంకెవరున్నారు పిల్లలు ఇక్కడ 16 22 24 16 22 24 16 22 24 అక్క ఇంకెవరు లేరా బ్లెస్ అక్క అయిపోయిందా సుష్మక్క సింధు సదస్సా కీర్తన సదస్సా కీర్తన 16 హదస్సా రెడీయా నువ్వు మరి రెడీగా ఉన్నావు చెప్పడానికి రెడీ రెడీగా సరి కనిపిస్తుందా నీకు మరి స్టార్ట్ గో బాబెల్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే నెక్స్ట్ చెప్పట్లు కొట్టండి మరి నెక్స్ట్ ఇంతవరకు ఛాన్స్ రాని వాళ్ళు ఎవరున్నారు 22 అక్క 22 అక్క 22 సన్నిధి రెడీయా అబ్బబ్బ చెల్లి రెడీకి చెప్పడానికి రెడీగా ఉంది అదే జుట్టు పాకెట్గా కనిపిస్తుందా లేదా మరి ఓకే రెడీ స్టార్ట్ సన్నిధి చూడు అందులో గరిగ్గా చూస్తే కనిపిస్తుంది నీకు లోపల ఏముందో రెడీ చూడు నిజంగా మీకు అక్కడే ఆన్సర్ దొరికేసింది కదా చప్పట్లు కొట్టిన వారు ఎలాగైనా కానీ అక్కడే ఆన్సర్ కూడా ఉంది చక్కగా స్టాంప్ కూడా స్టాంప్ అయిన ఆన్సర్ ఉంది కనిపించిందా నీకు వెరీ గుడ్ టప్పట్లు కొట్టను మరి ఎవరు చెప్తున్నారు అనిల్ ఇప్పుడు అనిల్ ఇంకొక ఛాన్స్ వచ్చిందా మళ్ళీ మరి ఇందా చెప్పలేకపోయాడుగా ఓకే ఓకే ఇంకా వీళ్ళు కూడా చెప్పలేకపోయారు ఇందాక చెప్పండి నాన్న బ్లెస్సీ ఇసాక్ అన్న గ్రేస్ బెంజమిన్ 24 రెడీ స్టార్ట్ రెడీగా ఉండండి మరి తీసేయండి పక్కకి చూస్తా ఉండండి అట్లాగే ఆ నెంబర్ లోంచి చూస్తా ఉంటే మీకు కనిపిస్తుంది అటు ఇటు చూడకండి ఎవరు సపోర్ట్ అవసరం దేవుడు సహాయం చేస్తారు ఓకేనా రెడీ స్టార్ట్ గో నాన్న మీ వాయిస్ వినిపించట్లేదు నాన్న వాళ్ళకి తెలియట్లేదేమో ప్రణీల్ కి ఇచ్చేయండి ఛాన్స్ వీళ్ళు కొత్తగా వచ్చినట్టున్నారు వీళ్ళు ప్రణీల్ వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ పిల్లలు అందరికి బాగా అర్థమైంది కదా పిల్లలు అందరు విన్నారు కదా బాగా ఓకే ఓకే చాలా చాలా సంతోషం ఈ రోజు చక్కటి మన అన్ని చక్కగా నేర్చుకున్నాం కదా పిల్లలు వచ్చేస్తున్నాను ఒక్క నిమిషం వచ్చేస్తున్నాను మీ దగ్గరికి ఏది అక్క పైన ఉంటది అక్క స్టాప్ షేరింగ్ అని అది కొట్టేయండి ఓకే 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 సరే పిల్లలు అందరు బాగా నేర్చుకున్నారు కదా అన్ని వచ్చేసినాయా మీకు హలో పిల్లలు వినిపిస్తుంది అక్క మీకు అన్ని వచ్చినాయి కదా చక్కగా నేర్చుకున్నారు మనకి ఎన్నైతే లెసన్స్ నేర్చుకున్నాము అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అవన్నీ ఎన్ని రోజులు 26 డేస్ లెసన్స్ మనం నేర్చుకున్నాం ఇంకా ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ ఏం చేద్దాం ఫస్ట్ డే నుంచి ఇంతవరకు 50-60 డేస్ అయిపోతున్నాయి అవన్నీ కూడా ఒక రోజు పెట్టుకుందాం పిల్లలు సరేనా మీరందరు నేర్చుకోండి పాప కొత్త పిల్లలు ఉన్నారు వారు చెప్పలేకపోయారు కానీ మీకు కూడా వచ్చి పిల్లలు నెక్స్ట్ టైం ట్రై చేద్దాం అందరం ట్రై చేద్దాం అన్ని చేద్దాం ఇంకా ఎఫెక్ట్ గా నెక్స్ట్ గేమ్ ఆడుకుందాం మనం సరేనా నేను చెప్పాను నేను చెప్పలేకపోయాను అని మీరు ఏం అనుకోద్దు ఒకసారి మళ్ళీ మనం మెమొరైజ్ చేసుకుంటున్నాం అన్ని సమన్విత సమన్విత ఆన్సర్ చేస్తుంది నువ్వు ఒకసారి ఇందాక నీ చేతిలో ఉన్నాయి చూపించు ఒకసారి చెప్తుంది వావ్ ఎక్కడ ఉంది సమన్విత సిరి చేయం ఇందాక ఆన్సర్ చేయలేకపోయింది కదా ఇప్పుడు చెన్నై చూస్తుంది నేను కనిపిస్తున్నానా సమన్విత నిమ్మక్క కనిపిస్తుందా సమన్విత నిమ్మక్క కనిపిస్తుందా సమన్విత చెప్పు ఇక్కడ అక్క చేతిలో ఏమున్నాయి
ఏడ్చింది పాపం. అయ్యో సమన్విత చెప్పు, లేదా కిరీటం ఇది, అది చూపించు. మనం ఎవరు బాధపడకూడదు, మనం అన్ని నేర్చుకుంటున్నాం కదా, ఇంకా ఇంకా నేర్చుకోవాలనే ఇవన్నీ. సమన్విత చూడు, ఇది ఎవరు ఎవరు ఏ సందర్భంలో వాడారు చెప్పు, దాని పేరేం చెప్పు. చెప్పు కావాలా వద్దా, ఎవరిస్తారు మనకి సమన్విత ఈ కిరీటం, ఎవరిస్తారు మనకి తల్లి ఈ కిరీటం, ఎవరిస్తారు మనకి? నువ్వు చెప్తే ఏసయ్య నీకు ఇచ్చే ఈ కిరీటంలో డైమండ్స్ పెడతారంట సమన్విత, నీకు కావాలా ఇప్పుడు ఇవన్నీ? కావాలా నీకు? ఎక్కడికి వెళ్ళినప్పుడు దొరుకుద్ది మనకి ఇవి చెప్పు. అబ్బో ఆ రోజు సమన్విత ఫ్యాన్సీ డ్రెస్ వేసినప్పుడు ఎంత అందంగా ఉందో కదా, మరి కదా ఇప్పుడు కూడా అంత అందంగా ఉంటుంది ఈ కిరీటం పెట్టుకుంటే కదా సమన్విత. ఓకే ఓకే, చూసి చాలా చాలా హ్యాపీ అయిపోతుంది మనసులో. ఓకే, ఇలాంటివి దేవుడు మనందరికి ఇచ్చిన గాక. ఓకేనా పిల్లలు, గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. మనందరం చక్కటి చక్కటి వాక్యాలు నేర్చుకున్నాం, అవన్నీ ఈ రోజు ఎంత వరకు జ్ఞాపకం ఉన్నాయో మనం తెలుసుకున్నాం. మళ్ళీ కొత్త కొత్త మనం నేర్చుకుందాం, ఇంకా ఇంకా సర్ప్రైజింగ్ గేమ్స్ తో మనం ముందుకు వచ్చేద్దాం. సరేనా సమన్విత, నువ్వేమి దిగులు పడద్దు, నెక్స్ట్ మంచి ఆటలు మనం చిన్నపిల్లలు అందరం కలిసి మంచి మంచి ఆటలు మనం ఆడుకుందాం. సరేనా టాయ్, తర్వాత రూత్, సమన్విత, తర్వాత ఎవరైందాక గ్రీష్మ, చెల్లి, తర్వాత విజయ, ఎవరు తను ఆహ్లాదిత, ఆహ్లాదిత వాళ్ళ తెల్లి ఆహ్లాదిత అలంకృత, ఎవరు వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు కదా, ఈ చిన్న చిన్న పిల్లలందరితో కలిసి ఒక రోజు ఆడుకుందాం. సరేనా బ్లెస్ అక్క, చప్పట్లు కొట్టాలి సమన్విత, చప్పట్లు కొట్టాలి శ్యామక్క. ఇప్పుడు శ్యామలక్క వాళ్ళందరి కోసం ఏం చెప్తుందో మనం విందాం ఇప్పుడు. సరే సరే శ్యామక్క, ఓపెన్ చేసుకున్నా, ఓపెన్ చేయలేదు. ఒక్క నిమిషం రా. ఓకే అక్క. పిల్లలు మనం ఏ టు జెడ్ నేర్చుకున్నాం కదా ఇంతవరకు, ఏ టు జెడ్. మరి ఏ టు జెడ్ మనం నేర్చుకున్నాము అని అంటే ఒక సబ్జెక్ట్ మనకి అయ్యింది. మనం ఇంకా నెంబర్స్ గురించి, నెంబర్స్ ద్వారా లెసన్స్ నేర్చుకుంటాం, నెంబర్స్ ద్వారా నేర్చుకుంటాం, లేకపోతే అంకెల ద్వారా నేర్చుకుంటాం, చెట్లు ఎన్ని రకాలు ఉంటాయో నేర్చుకుంటాం, ఇవన్నీ కూడా మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. కాబట్టి ఏసయ్యా ఈ రోజు వరకు మనకి ఏ నుంచి జెడ్ వరకు కొన్ని లెసన్స్ నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చారు కదా. అసలు ఏ టు జెడ్ అంటే ఏంటనేది ఈ రోజు మనం చూద్దాం పిల్లలు. ఓకే పిల్లలు, అమ్మా అక్క చెప్పరాలేదు అక్క, షారన్ పాపకి ఛాన్స్ రాలేదక్క. యారన్ కా? షారన్, షారన్, షారన్. ఒక క్వశ్చన్ అడగండి అక్క, నిమ్మక్క. షారన్ రెడీగా ఉన్నావా నువ్వు? నువ్వే ఏ లెటర్ నుంచి విన్నావు? విన్నావా నువ్వు? ఓకే ఓకే ఓకే. థామస్ గురించి, థామస్ గురించి నువ్వేమన్నా రెండు మాటలు చెప్పగలవా అడుగుతాను. సరే నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, రెండు స్తంభాలను గాడ్ తోస్తే మొత్తం అందరు కలిసి పడిపోయి చచ్చిపోయారు, ఎవరు ఆ స్తంభాలను తోసేశారు? సామ్సన్ అక్క. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, అట్లా వెంటనే ఆన్సర్ చెప్పాలి పిల్లలు. గాడ్ బ్లెస్ యు, చాలా చాలా బాగా చెప్పారు. వెరీ గుడ్ శారన్, వెరీ గుడ్. ఇంకా ఎవరు ఉన్నారు? జమక్క రెడీ అయిపోతే చూస్తే తెలిసిపోతుంది.
నాన్న ఇంకెవరికైనా ఛాన్స్ రాకపోతే లిఫ్ట్ చేయండి, నిమ్మక్క క్వశ్చన్స్ అడుగుతారు. అక్క ఓకే అక్క కంటిన్యూ చేయనా? ఓకే నాన్న, ఓకే ఓకే ఓకే. అక్క రిషిత అండ్ నిషిత అక్క ఏరాళ్ళ వాళ్ళు చూసి అడుగుతారు, చిన్నపిల్లల పెద్ద పిల్లల చిన్నపిల్లలే సెవెంత్ ఎయిత్ చదువుతారు. ఒక నిమిషం అక్క. జ్ఞానులు ఏం తెచ్చారు అడుగు, అంటే రీసెంట్ లెసన్ కదా. అదే జ్ఞానుల గురించి అడుగు, వైజ్ మెన్. రిషిత, రిషిత హలో రిషిత. ఓకే ఓకే, నువ్వు లెసన్స్ విన్నావు కదా. ఇప్పుడు మనం ఇంకొక చిన్న క్వశ్చన్ వేస్తాను నేను, ఆన్సర్ చెప్తే గానీ. లాస్ట్ లో మనం W for wise man. ఎంత మంది వైజ్ మ్యాన్స్ అక్కడికి వచ్చారు, ఏమేమి తెచ్చారు? త్రీ వచ్చారు. ఏమేమి తెచ్చారు? గోల్డ్, ఓకే, ఫ్రాగ్నియస్, ఓకే, ఓకే ఓకే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, చాలా బాగా చెప్పచ్చుగా. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ అట్లా ఎన్ని విన్నామో అవన్నీ కూడా మనం మైండ్ చేసుకోవాలి చక్కగా, అప్పుడు మనం అడిగినప్పుడు చక్కని ఆన్సర్ అని చెప్పగలగాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. మిగిలిన లెసన్స్ కూడా వింటా ఉంటే నెక్స్ట్ టైం మళ్ళీ మనకి ఇలాంటి క్విజ్ పెట్టినప్పుడు చక్కగా మనం చెప్పొచ్చు. సరేనా పిల్లలు, మీ అందరికి హ్యాపీగా ఉందా ఇలాగ ఈ రోజు చేయడం వల్ల? ఓకే శ్యామక్క, నువ్వు రెడీ అయితే చెప్పు. ఓకే పిల్లలు, ఓకే రెడీ రెడీ. ఓకే ఓకే పిల్లలు, పిల్లలు ప్రైజ్ అలాట్. ప్రైజ్ అలాట్ అక్క. అన్న ఉంటే అన్నకి ప్రైజ్ అలాట్, మరి అన్న ఉన్నారో లేదు. ఓకే మనం చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లలు. ప్రేమ గల తండ్రి, కృపకల రాజా యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి మధ్యాహ్న సమయంలో ఈ రీతిలో ప్రభా మరి అనేక విషయాల ద్వారా బిడ్డలకి సండే స్కూల్లో నీ గురించి తెలియపరచబడుతూ ఉంటుండగా బిడ్డలందరినీ నువ్వు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి నీకు అనేక వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పుడు నన్ను మరుగుపరచండి, నా స్థానంలో మీరుండండి నేను. మరి అద్భుతంగా జరుగుతున్న ఈ సండే స్కూల్లో మమ్మల్ని కూడా మీరు పార్టిసిపేట్ చేపిస్తున్నందుకు నీకు వందనాలు. అలాగే తండ్రి చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి నా స్థానంలో మీరుండండి ప్రభు. బిడ్డలు వింటూ ఉంటుండగా ఎటువంటి దుష్టుడు అల్లరి చేయనివ్వకుండా ఉండటానికి సహాయం చేయండి. వినగలిగే చెవులను బిడ్డలకు అనుగ్రహించండి, వినగలిగే బుద్ధిని బిడ్డలకు దయచేయండి చేయమని అడుగుచు యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మనందరం కూడా ఏబిసిడీలు నేర్చుకున్నాం. బైబిల్లో కూడా ఏబిసిడీలు ఉన్నాయనేది మనం చక్కగా సరదాగా నేర్చుకున్నాం కదా. ఆ విధంగా యేసే మనకి చాలా విషయాలు తెలియపరిచారు. సరే ఏ టు జెడ్ మనం నేర్చుకున్నాము. ఏ టు జెడ్ లో దాన్ని మనం గ్రీక్ లో చూడాలి అని అంటే అల్ఫా ఒమేగా, అల్ఫా ఏ ఒమేగా అంటే జెడ్ అనమాట. మొదటి అక్షరం అల్ఫా అంటారు, లాస్ట్ది మనం జెడ్ అలాగే ఎలా అంటున్నామో అలాగే ఒమేగా. మన బైబిల్స్ అన్ని కూడా గ్రీక్ లో వ్రాయబడినాయి ఫస్ట్, మన అందరికీ తెలుసు కదా ఆ విషయం. ఓకే అసలు అల్ఫా అండ్ ఒమేగా అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో రివెలేషన్స్ ఉంది కదా, లాస్ట్ బైబిల్లో లాస్ట్ బుక్ 66వ పుస్తకం. ఇక్కడ మనం చూస్తే 21వ అధ్యాయంలో 6వ వచనంలో ఏముందంటే, మరియు ఆయన నాతో ఇట్లనేను సమాప్తమైనవి. మన ఏ టు జెడ్ కూడా సమాప్తమైనవి కదా. నేనే అల్ఫాయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పుగొను వానికి జీవ జలముల బొగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి ఒక్క రూపాయి ఖర్చు పెట్టక్కర్లేకుండానే మనకు అనేక విషయాలు దేవుడు ఈ రోజు నేర్పించారు కదా. ఏసైకి మనం అంటే చాలా ఇష్టం పిల్లలు. మనం సెలవులన్నీ వృధాగా పోకుండా, మనం చెత్త పనులు చేయకుండా, చెత్త సెల్ ఫోన్స్ లోంచి చెత్త అంతా చూడకుండా, వేస్ట్ చూడకుండా, సైతాను సంబంధించినవి చూడకుండా ఉండేలాగా ఏసీ మనల్ని చాలా ప్రేమించి చాలా ఇష్టపడి మనందరం కూడా కరెక్ట్ ట్రాక్ లో వెళ్లేలాగా ఆయన మనకి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారనమాట.
మనం కూర్చొని డైరెక్ట్ గా బైబిల్ అంతా చదవాలి అని అంటే మనం చదవం పిల్లలు, మీరు చదవరు మేము చదవం కదా, అందరికి కష్టంగా ఉంటది. అదే సెల్ ఫోన్ చూడాలంటే మనందరికి చాలా చాలా ఇష్టం కాబట్టి ఆ దానిలో బొమ్మలు ఉంటున్నాయి, పాటలు ఉంటున్నాయి, ఆటలు ఉంటున్నాయి, అన్ని రకాలు ఉంటున్నాయి పిల్లలు కాబట్టి మనం ఇష్టపడుతున్నాం. కాబట్టి ఇక్కడ ఏసే ఏం చేశారంటే వాటికన్నా గొప్ప ఆటలు ఇక్కడ మనకి నేర్పిస్తున్నారు, వాటికన్నా గొప్ప పాటలు నేర్పిస్తున్నారు, వాటిలో ఉండే ఉన్న గొప్ప మెసేజ్ కన్నా మన మెసేజ్ చాలా గొప్పగా ఉండేలాగా ఏసే మనల్ని అందరినీ ఇష్టపడి ఆయన ఇచ్చారు పిల్లలు. కాబట్టి మనల్ని ఏసయ్య ఎంత ఎడ్యుకేట్ చేశారు అని అంటే అనేక విషయాల ద్వారా మనం మంచి దారిలో వెళ్ళటానికి ఆయన ఇష్టపడి మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు పిల్లలు. కాబట్టి అల్ఫాయు ఒమేగాయు నేనే అనే విషయాన్ని వేసే ఈ రోజు మనతో చెప్తా ఉన్నారు. ఈ గ్రీక్ వర్డ్స్ అల్ఫా ఒమేగా, సరే పిల్లలు, వీటిల్ని మనం కొన్ని సింబల్స్ ద్వారా నేర్చుకుంటాము. మన బైబిల్ గ్రంథంలో చూసినా కూడా మనకి చాలా సార్లు అల్ఫా ఒమేగా గురించి చెప్పబడుతూ ఉంది. అయితే ఇక్కడ అల్ఫా ఒమేగా అనేసరికి మీరు ఫస్ట్ చూడండి, ఏ టు జెడ్, దేవుడు మనకి ఆదియు అంతమనై ఉన్నాడు. అంతకు ముందు మనకి ఏ దేవుడు లేడు, దేవుడు చనిపోయిన తర్వాత కూడా మరలా ఏ దేవుడు లేడు, ముందున్నది ఆయనే, ఇప్పుడున్నది ఆయనే. ఎవరు కూడా చనిపోయిన తర్వాత చరిత్రలు ఏమీ లేవు, లేకపోతే చనిపోయిన తర్వాత మళ్ళా వాళ్ళు ఈ విధంగా దీవించటాలు, ఆశీర్వదించటాలు, మనకి స్వస్థత ఇవ్వటాలు అలాంటి ఎవ్వరూ చేయలేదు ఇంతవరకు. కానీ ఒక్క మన యేసయ్య మాత్రం చనిపోక ముందు ఆయన గురించి చాలా వాగ్దానాలు వచ్చినాయి, ఆయన పని చేశారు, చనిపోయిన తర్వాత కూడా ఆయన మనతోటే ఉన్నారు. ఎంత గొప్ప యేసయ్య మనకి ఉన్నారు, అందుకే ఆయన ఆదియు అంతము. అలాగే లోకాన్ని సృష్టింపక మునుపే అనాదిగా ఉన్న దేవుడు మన దేవుడు అనమాట. అలాగే అంతం అనేది లేదు, ఇంతవరకే ఉంటాడు తర్వాత ఈయన ఉన్నాడు అని చెప్పుకోవటానికి కాదు, అంతము ఆది అంతము లేనివాడు. కాబట్టి అలాంటి గొప్ప యేసయ్య ఈరోజు మనతో ఉన్నారు, మనల్ని ప్రేమించారు, మనల్ని చాలా జీవజాలం ఇచ్చి నింపారు, మన అసలు ఎంత ఉచితంగా మనకి ఇదంతా కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. మనం ఫీజులు కట్టక్కర్లా చర్చికి వెళ్ళాలంటే, లేకపోతే ఎవరి దగ్గర కన్నా నేర్చుకోవాలంటే మనం ఏమి వాళ్ళకి ఇవ్వడం అవసరం లేదు. దేవుడు మనకి ఊరికనే మనం మంచి దారిలో వెళ్ళాలని అనేక దారుల ద్వారా మనకి మెసేజ్ ఇస్తూ ఉన్నారు అనమాట. కాబట్టి ఈ రోజు మనం ఏ టు జెడ్ కంప్లీట్ చేసుకున్నామంటే ఇది అంతా కూడా ఆయన ప్లాన్, ఆయన అంతా కూడా మనకి చాలా విషయాలు నేర్పించారు. చూద్దాం పిల్లలు, ఇంకా ఇక్కడ చూడండి, అక్కడ మనం తెలుగులో చదివాము, ఇక్కడ ఇంగ్లీష్ లో ఉంది. ఐ ఆమ్ ది ఆల్ఫా అండ్ ది ఒమేగా, ది బిగినింగ్ అండ్ ది ఎండ్, ది ఫస్ట్ అండ్ ది లాస్ట్. చూడండి ఎంత చక్కగా ఉందో, ది ఫస్ట్ అండ్ ది లాస్ట్. ఇంకా ఎవ్వరు ముందు లేరు, వెనక లేరు, ఆయనే మనకి సజీవుడు, ఆయనే మనకి ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఏది చూసినా కూడా మనకి మన దేవుడే ఉన్నాడు అనమాట. కాబట్టి ఇక ముందు ఎవరో ఉన్నారు, తర్వాత ఎవరో వస్తారనే ఆలోచన మనకి అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఐఆమ్ అని చెప్తున్నాడు దేవుడు, ఐఆమ్ ది ఆల్ఫా అండ్ ఒమేగా. కాబట్టి మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, ఇంకా ఎవరో వస్తారు మనల్ని రక్షిస్తారు అనేది మనకి లేదు. మన కోసం ఏసయ్య వచ్చారు, మనల్ని రక్షించారు, మనం పరలోక రాజ్యం వెళ్ళటానికి అంతా కూడా దారి సరళం చేశారు. కాబట్టి పిల్లలు ఎప్పుడు కూడా మనం ఏ టు జెడ్ జ్ఞాపకం చేసుకుంటే ఆయనే ఆల్ఫా, ఆయన ఒమేగా అనేది గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూడండి, ఆల్ఫా పక్కనున్నది ఒమేగా. అయితే ఈ సింబల్స్ మీకు టెక్స్ట్ బుక్స్ లో హై స్కూల్కి వెళ్తే గనక వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు, చూస్తూ ఉంటారు కదా. అలాగే ఇంకా చూపిస్తా, ఇక్కడ చూడండి క్యాపిటల్ ఒమేగా. గ్రీక్ వర్డ్స్ మనం చూస్తే గనక క్యాపిటల్ ఒమేగా ఎలాగుంది, స్మాల్ ఒమేగా ఎలా ఉందో మీరు చూస్తున్నారు. అలాగే ఇది చూడండి, ఒట్నే మీకు సింబల్ బాగా గుర్తుండటం కొరకు చూపిస్తా ఉన్నా. ఒమేగా మనం చర్చెస్ లో చూస్తే కొన్ని చర్చెస్ లో ఉంటాయి, అలాగే లూథరన్ చర్చెస్ లో కూడా క్లాత్ మీద డిజైన్ వేసి ఎంబ్రాయిడరీ వేసి కుట్టి పెడుతూ ఉంటారు, ఆది అంతము ఏసుక్రీస్తే అని చెప్పి. అలాగే ఇది ఆది, ఆది ఏ, అలాగే ఇది అంతము జెడ్. గ్రీక్ వర్డ్స్ లో మనం ఆ సింబల్స్ ద్వారా దాన్ని బట్టి మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మీరు ఈ సింబల్స్ కూడా గుర్తుంచుకోండి, ఆది అంతము నేనే అని చెప్పి చెప్పాడు దేవుడు. మనం చూడండి ఆది అంతము, ఆది లేకుండా అంతం లేదు, అంతం ఉంది అని అంటే ఆది లేకుండా లేదు. కాబట్టి దేవుడు సమస్తము భూమి పుట్టక మునుపు ఆయన ఉన్నాడు, లోకము పుట్టక మునుపు ఆయన ఉన్నాడు. అంటే ఎంత గొప్పవాడు మన దేవుడు చూడండి, మనం ఎంత ధన్యులు. ఇక్కడ చూడండి, ఐ ఆమ్ ది ఆల్ఫా అండ్ ది ఒమేగా సేస్ ది లార్డ్ గాడ్, రెవల్యూషన్స్ 1:8 లో ఉంది.
అలాగే ఇంకా చాలా చోట్ల మనం ఈయన గురించి చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని మనం ఈ రీతిలో వాడుకున్నాం. అందుకని మనకి ఇప్పుడు ఏసీ ఏం చెప్తున్నారంటే కంఠద వాక్యం ద్వారా, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు. మనం ఇప్పుడు ఏం జయించాము అని అంటే దేవుణ్ణి కలిగి సెల్ ఫోన్ ని జయించాం. అవన్నీ చూడకుండా ఉండేలాగా మనం వాటిలన్నింటినీ జయించగలిగాం. ఎవరు సండే స్కూల్ మానేసి నేను సెల్ ఫోన్ లో పోగో ఛానల్ చూస్తాను, కార్టూన్ ఛానల్ చూస్తాను అని ఎవరు అంటలా మీరు? అంటే ఏంటి, మీరందరూ కూడా, మనందరం కూడా దేవుని సంబంధులు, మనందరం కూడా ఏసై పిల్లలం, చిన్న పిల్లలారా అని ఏసై మనల్ని పిలుస్తా ఉన్నారు. ఎంత హ్యాపీగా ఉన్నారు చూడండి ఏసయ్యా. ఏసీ దగ్గర ఉన్నదంతా కూడా మనమే, మీరే ఉన్నారు చూడండి పిల్లలు. చక్క చక్క నవ్వుతూ ఉన్నారు. ఎవరన్నా బాధ ఉందా ఏసై దగ్గర ఉన్న వాళ్ళకి? ఉండదు కదా. కాబట్టి ఏసై ఏం చెప్తున్నారంటే, యు ఆర్ ఆఫ్ గాడ్ లిటిల్ చిల్డ్రన్ అండ్ హ్యావ్ ఓవర్కమ్ దెమ్ బికాస్ గ్రేటర్ ఈజ్ హీ దట్ ఈజ్ ఇన్ యూ దెన్ హీ దట్ ఈజ్ ఇన్ ద వరల్డ్. కాబట్టి ఆయన చెప్తున్న మాట, మనం ఈ లోకంలో ఏదైనా సాధించవచ్చు అని అంటే మనకైతే కష్టమే, కానీ మనము దేవుని సంబంధం కలిగి ఉంటే గనక, మనలో ఏసయ్య ఉంటే గనక మనం ప్రతిదీ కూడా సాధించగలం పిల్లలు. ఎక్కడైనా అబద్ధం ఆడాల్సి వచ్చింది అనుకోండి, అది నిజంగా అయితే మనం అబద్ధం ఆడేయచ్చు, కానీ ఏసయ్య మనలో ఉన్నప్పుడు మనం అబద్ధం ఆడాల్సిన అవసరం లేకుండానే ఏసయ్య మనల్ని తప్పిస్తారనమాట. ఏదైనా మనం చెడ్డదారిలోకి వెళ్ళవలసి వచ్చిన పరిస్థితులు మన స్నేహితుల వలన కానీ మనకెవరి వలన కలుగుతూ ఉన్నాయనుకోండి పిల్లలు, అప్పుడు అమ్మో ఏసై నాకు ఉన్నారు కదా, నేను ఎందుకు అటు వెళ్ళాలి అని చెప్పి మనల్ని ఏసై ఆలోచన ఇచ్చి పక్కకి తప్పిస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా చిన్నపిల్లలమైన మనందరం కూడా దేవుని సంబంధం కలిగి ఉంటే గనక, అంటే దేవుని సంబంధం ఎలా ఉంటుంది మనకి, అనుదినమో బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆయన పాటలు పాడుకుంటూ కంఠద్వాక్యాలు నేర్చుకుంటూ మనం ఆయనతోటే ఉంటూ ఉంటే గనక మనం దేవుని సంబంధులం అవుతాం. అప్పుడు లోకాన్ని మనం జయించవచ్చు. ఈ లోకంలో అనారోగ్యం రానివ్వకుండా ఏసే కాపాడతారు. ఈ లోకంలో మనం చదువుల్లో మంచి మార్కులు వచ్చేలాగా ఏసే కాపాడతారు. మనం మంచి ప్రయాణాలు చేస్తున్నప్పుడు మంచి ప్రయాణం లాగా దేవుడు దాన్ని దీవిస్తూ ఉంటాడు. ఇలాగా ప్రతి విషయంలో కూడా ఏసేతో మనం సంబంధాన్ని కలిగి ఉంటే గనక ప్రతిది కూడా మనం సక్సెస్ అవుతూ ముందుకి వెళ్తాం. ఇప్పుడు ఏసే మనతో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ, మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చి ఆయనతో మనకి సంబంధాన్ని పెంచారు. ఇంకా మనం చూడండి, లాక్డౌన్ కాకమునుపు ఏసైతో ఉన్న సంబంధం కన్నా ఇప్పుడు ఏసైతో సంబంధం మీకు ఎక్కువైందా తక్కువైందా పిల్లలు? ఎక్కువైంది కదా. మీకు అది ఇష్టంగా ఉందా కష్టంగా ఉందా? అందరికి ఇష్టమే కదా పిల్లలు. అంటే ఏసై ఎంత గొప్ప అవకాశం మనందరికి ఇచ్చారో చూద్దాం పిల్లలు. మరి ఇంకా ఎన్ని రోజులు మనకి లాక్డౌన్ ఉంటుందో, ఎన్ని రోజులు ఈ సండే స్కూల్ జరుగుద్దో, మరి ఏసై ఇచ్చిన గొప్ప అవకాశాన్ని మనం భద్రం చేసుకోవాలి. ఈ రోజు మనం ఏం చేద్దామంటే అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఏసయ్యా మేము చాలా లెసన్స్ నేర్చుకున్నాం ఏసయ్యా, నువ్వే మాకు గొప్ప అవకాశం ఇచ్చావేసయ్యా అని చెప్పేసి మనం అందరం ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మన మధ్యలో బ్లెస్ అక్క ఉంది కదా, బ్లెస్ అక్క, సునీల్ అక్క, బ్లెస్ అక్క, శిరీష, ముగ్గురు కూడా చక్కటి చిన్న చిన్న ప్రార్థనలు చేయాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మల పేరన ఈ లెసన్స్ అన్ని పిల్లల్లో భద్రం చేయలాగని మీరు అందరూ ప్రార్థన చేద్దరు. కానీ పిల్లలు ఒక్కసారి మెమరీ వర్స్ చూడండి మీరు. ఇది అయిపోయినాక నిమ్మక్క మీకు యాక్టివిటీ చూపిస్తుంది. ఈ మెమరీ వర్స్ మీరు రాసుకోండి. ఇప్పుడు బ్లెస్సీ, సునీల, శిరీష మీరు రెడీగా ఉన్నారా? బ్లెస్ అక్క నువ్వు ముందు చెయ్యి. ఎందుకు అని అంటే మనందరం కూడా దేవునితో సంబంధంలో కలిగి ఉన్నాము. మనం ఎవరం కూడా దారి తప్పిపోకూడదు. మన చేతిలో ఉన్న చిన్న చిన్న పిల్లలందరూ కూడా దేవునిలో ఎదగాలి. మీరు ముగ్గురు ప్రార్థన చేయండి. మహాపరిశుద్ర, మా విమితులుగా ప్రేమించి మా పర్లోకి తండ్రి, మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ గొప్ప అవకాశాన్ని మీకు అనుగ్రహించారు నాయన తండ్రి, అందరి బట్టి మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో నాయన మేము అందరం కూడి నేను మహింపరిచే భాగ్యాన్ని మాకు అందరికి దయచేసారు, మీకు వందనాలు ప్రభా. ఎస్ఏ గత కొన్ని రోజుల నుంచి, గత నెల రోజుల నుంచి ప్రభా ఎస్ఏ ఏ టు జెడ్ లెసన్స్ నేర్చుకోవడానికి మీకు సహాయం దయచేసారు, మీకు వందనాలు ప్రభా. ఎస్ఏ కంప్లీట్ గా నాయన తండ్రి ప్రభాస, ఏ ఆటంకము లేకుండా నాయన తండ్రి అన్నిట్లో నాయన మీరు మాకు తోడుకున్నారు, మీకు వందనాలు ప్రభాస. పిల్లలు ఎక్కడ నాయన తండ్రి దారి తప్పకపోకుండా నాయన తండ్రి చేయి విడిచిపెట్టకుండా ప్రభాస, దారి మర్చిపోకుండా ప్రభాస, నీ అడుగు జాడలు నడవడానికి మీరు సహాయం దయచేశారు, మీకు వందనాలు ప్రభాస. వారికి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇంకెన్నటికీ నేను తప్పకపోకుండా నీ ఎందుకు భయభక్తులు కలిగి ఎదగడానికి సహాయం దయచేస్తారు. నుంచి నా కొరకు మా కొరకు రాని నజరేడిని యేసుక్రీస్తు నామంలో అడిగి బ్రతిమలాడి వేడుకుంటూ నామ నా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ర, ప్రేమగల తండ్రి, నీకే వేలాది వందనాలు, స్తోత్రములు నాయనా.
నువ్వు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచో తండ్రి, అందరిని బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రములు నాయన. అయ్యా మేము నీ కృపయందు నిలిచి ఉన్నాం తండ్రి, అందుని బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రములు తండ్రి. అయ్యా మమ్మల్ని అందరినీ ఒక దగ్గర ఏర్పరచుకొని నువ్వు మాతో ఉండి మళ్ళీ నీ వాక్యాన్ని ఫలింపజేస్తున్నందుకు నీకే వేలాది వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన ఈ చిన్ని బిడ్డలందరూ నీకోసం మేము మీకోసం వచ్చాం తండ్రి. ఈ చిన్ని బిడ్డలందరికీ ఎంతో ఆసక్తిని దయచేసినందు నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన మేము ఏదైతే మేము వాళ్ళలో విత్తుతున్నామో అది వారు దానిలో వాళ్ళు ఫలించేలా నీ సహాయం దయచేయండి తండ్రి. నాయన నీ సహాయం లేనిదే మేము ఏమీ చేయలేము తండ్రి. నాయన నీ సహాయం కోసం వేచి ఉన్నాం నాయన, నీ సహాయం కావాలి తండ్రి. నాయన అయ్యా మేము చేస్తున్న ప్రతి పని నువ్వు ఆశీర్వదిస్తున్నందుకు నీకే వందనాలు తండ్రి. అయ్యా వారు మేము చెప్పిన ప్రతిదీ వారు విని గ్రహించి వారి జీవితాల్లో దాన్ని అన్వయించుకునేలా నీ సహాయంను నీ కాపుదలను దయచేయండి తండ్రి. అయ్యా ఈ చిన్ని బ్రదర్ మీ పాదాల వద్ద చేర్చుకోమని ఏ స్నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేయర్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగండ, నీకే లెక్కలేని స్తుతులు, నీకే వందనాలు తండ్రి, స్తోత్రం తండ్రి. ఈ దినం మీకు ఇలా కూడి అన్నా అంటే అది కేవలం నీ కృపయ ప్రభా. నీకే వందనాలు తండ్రి, స్తోత్రం తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా నీకే వందనాలు తండ్రి ప్రభా. స్తోత్రం తండ్రి ప్రభా. ఈ జూమ్ మీటింగ్లో జరుగుతున్న కిడ్స్ క్లబ్ ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకే వందనాలు తండ్రి, స్తోత్రం తండ్రి ప్రభా. ఏసా నీకే వందనాలు తండ్రి. ఏ టు జెడ్ వరకు ప్రతి ఒక్క లెసన్ లో మీరే తోడుగా ఉన్నారు ప్రభా. ఏ ఒక్క ఆటంకం లేకుండా మీరే నడిపించినందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి ప్రభా. అలాగే పిల్లల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి వేసే. వారి హృదయంలో వెతబడిన వాక్యం వారి హృదయంలో వెతబడిన వాక్యం ఫలింప చేయండి ప్రభా. నీకే వందనాలు తండ్రి, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. ఏసా నీ సహాయం లేదా మేము ఏం చేసినా వ్యర్థమే ప్రభా. నీ కృప మా మీద కుమ్మరించండి ప్రభా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్క చిన్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకే వందనాలు తండ్రి, స్తోత్రం తండ్రి. నీ దయలో పెద్దల దయలో వారు అభివృద్ధి చెందడానికి గల కృపను దయచేయండి ప్రభా. నీకే వందనాలు తండ్రి ప్రభా. ఈ సమయం ఎంతో ఉపయోగించుకునే వారుగా వారు ఉండడానికి గల కృపను దయచేయండి ప్రభా. సమయం పోనీక సద్వినియోగం చేసుకోమన్నారు కదా ప్రభా. అటు విధంగా పిల్లలందరూ సమయాన్ని ఉపయోగించుకుంటున్నారు ప్రభా. దాన్ని బట్టి నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. రాబోయే దినాల్లో మీరే జ్ఞాపకం చేసుకోండి వేసి ఇంకా పిల్లలు ఇంకా ఎక్కువ మంది రావడానికి గల కృపను దయచేయండి ప్రభా. నీ కృపను మా మీద కుమ్మరించండి ప్రభా. నీకే వందనాలు తండ్రి. అలాగే రిసోర్స్ పర్సన్స్ ని, టీచర్స్ ని, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కరిని పేరు పేరు వర్షం జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క విషయంలో మీరే మహిమ ఘనత పొందుకోమని చిన్న ప్రార్థన వేసి అది పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఓవర్ టు నిమి అక్క. హలో. ఓకే, మనం చక్కని వాక్యాన్ని మనం విన్నాం కదా చిన్న పిల్లలారా. మీరు దేవుని సంబంధులు, అందుకనే దేవుడు మీకు ఇన్ని వాక్యాలు, మీ పాటలు, కథలు అన్ని నేర్పిస్తారు కదా. ఈ రోజు మీకు ఒక మరి హోంవర్క్ కావాలా వద్దా? కావాలా వద్దా? పిల్లలు వద్దా మీకు? అక్క బ్లెస్ అక్క వద్దా హోంవర్క్? రెస్ట్ పిల్లలు చెప్పండి, హోంవర్క్ చేద్దామా? చూపించండి పిల్లలు, చేద్దామా? అందరూ చేద్దాం అంటారు నిమ్మి. వెరీ గుడ్. అయితే చూడండి, తెలుసుకోవట్లే సమన్విత, నువ్వు చేస్తావా? జీసస్ స్మైల్, జీసస్ లవ్స్ యు. కనిపిస్తుందా? జీసస్ లవ్స్ యు. మాట్లాడు, అందరూ మాట్లాడలేవు కదా కదా పిల్లలు, ఆ బొమ్మల్లో అర్థం ఉంది కదా. జీసస్ లవ్స్ యు. ఏ ఫర్ ఆడమ్, బి ఫర్ Babel, D for Cain, D for Dorcas, Enoch, Fisherman, Kanpistunda, Goliath, Heaven, Isaac, Jesus, Korah, Lydia, Moses, Naomi, Onesimus, Philip, Rahab, Samson, Thomas, Ujjai, Vineyard, Wise Man, Xerxes, Young Man, Zerubbabel. ఎక్కడ ఉన్నాయి వీటన్నిటి గురించి పిల్లలు? బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి కదా పిల్లలు. కనిపిస్తుందా మీకు అందరికి? కనిపించిందా అక్క? కనిపించింది అక్క, చాలా బాగుంది.
మరి రేపు మీరు ఏం చేస్తారు, మరి హోంవర్క్ చేస్తారా పిల్లలు? Jesus loves you, smile. రేపు మీరేం చేయాలి పిల్లలు, ఇలాగ తయారు చేసి సమోసా తీసుకురావాలి పిల్లలు. తెస్తారా మీరు సమోసా? తెస్తారా? వచ్చా మీకు సమోసా చేయడం? వచ్చా మీకు పిల్లలు పేపర్ ఫోల్డింగ్ వచ్చా సమోసా చేయడం? ఇలాగ తీసుకుండండి చక్కగా. మనం పెద్ద పెద్ద పేపర్లు చేసి దాచిపెట్టుకోక చిన్న దాని మీద ఇట్లా పెద్ద రిబ్బన్ తెచ్చుకోండి. ఇట్లా ఇట్లా తయారు చేస్తే ఈ రిబ్బన్ సమోసా వచ్చింది పిల్లలు. చక్కగా ఊరిస్తూ చెప్పొచ్చు అందరికి కూడా మనం బైబిల్లో ఉన్న విషయాలన్నీ ఎంత చక్కగా నేర్చుకున్నాము కదా. చెప్తాం మరి రేపు మీరు ఏం చేయాలా, ఈ హోంవర్క్ చేసుకొని రావాలి. వద్దామా, వస్తారా పిల్లలు రేపు ఈ సమోసా అందరికి చూపిద్దామా, నేర్పిద్దామా మరి? ఓకే, గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. అర్థమైందా మీ అందరికి? ఏ టు జెడ్ అన్ని కూడా చక్కగా రాసుకుని రండి. లైన్ గా రాస్తే బాగానే ఉంటుంది, కానీ ఇలా టెక్నిక్ గా చేస్తే ఇంకా అందంగా ఉంటుంది. మీరు కొత్త టెక్నిక్స్ తోటి ఇలా వర్క్ చేసుకొని రండి పిల్లలు. ఓకే, బాయ్ బాయ్. ఆర్ టు బ్లెస్ యూ అక్క. బ్లెస్ యూ అన్న ఉన్నారమ్మా? ఇది అక్క ఉన్నారా అండి? ఓకే, లార్డ్స్ ప్రేయర్ ఇంగ్లీష్ లో చెప్తారమ్మా. ప్రిసిల్లా సమన్విత అండి, సమన్విత చెప్తానంటుంది. ఏ లాంగ్వేజ్ అడుగుతాం ఒక్క నిమిషం ఆగు. ఎక్కడుంది సమన్విత తల్లి? ఏ లాంగ్వేజ్ లో చెప్తానన్నా? తెలుగు. ఓకే, తెలుగులో నువ్వు రెడీగా ఉన్నానా? ఓకే, ఇంగ్లీష్ లోనా? ప్రిసిల్లా ఇంగ్లీష్ లో ఓకేనా తల్లి? నానా మిగిలిన వాళ్ళకి ఓకే ఛాన్స్ ఇస్తాం, కంపల్సరీ ఛాన్స్ ఇస్తాం నానా. ఓకేనా, వెరీ గుడ్. నెక్స్ట్ అంకుల్ శాలేమ్. అంకుల్ చెప్పండి. ప్రైజ్ లార్డ్ అంకుల్, ఫైనల్ ప్రైజ్ లార్డ్ అన్న. ఓయే సమ్మ, మీరు ఎవరో ఒకరు ఫైనల్ ప్రేయర్ చేయండి, నేను బెనిఫిషియల్ ఇస్తా. అరే బెన్నీ, బెన్నీ మిన్నీ వాళ్ళకి ఒక ప్రేయర్ ఇచ్చేసి అన్నకి బెనిఫిషియల్. ప్రజ్వల లేదా? నువ్వు ప్రేయర్ చేయరా, అన్న దీవెనిస్తారు. ప్రార్థన చేసుకున్నా కళ్ళు మూసుకోండి. మహాగణుడా, పరిశుద్ధుగా, కృపకల తండ్రి, దయగల మమ్మల్ని చేసి ఆయన కృపకల నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా నువ్వు గొప్ప దేవుడు అయ్యా, ఈ రోజు వరకు మా తోడు ఉంది తండ్రి ఏసీ. ఆ 26 లెటర్స్ లో తండ్రి ఏసీ ప్రతి ఒక్క లెటర్ ఏంటో మేము తెలుసుకోవడానికి మీరు సాయం చేశారయ్యా, నీకు వందనాలు. అవునయ్యా, మీ యొక్క కాపుదల, మీ యొక్క రక్షణ, మీ యొక్క కేడు మా చుట్టూ లేకపోతే అయ్యా మేము పాపాల ఊపిలో పడిపోతాం ప్రభువా. అయ్యా ఇలాంటి స్థితిలో తండ్రి వేసి మాకు సండే స్కూల్ ఇచ్చిన రీతిని బట్టి నీకు వందనాలు. అయ్యా కూడిన ప్రతి ఒక్క పిల్లల్ని కూడా నీ యొక్క చేతులకు అప్పచెప్తున్నాం ప్రభువా. తండ్రి వేసి అందరినీ దీవించండి, ఆశ్రవదించండి, నీ మెండైన దీవులు వాళ్ళ మీద కుమ్మరించండి ప్రభువా. తండ్రి నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వు సజీవుడు, నీకు వందనాలు. అయ్యా మా కొరకు తండ్రి నీ ప్రాణం పెట్టిన రీతిని బట్టి నీకు వందనాలు. అయ్యా తండ్రి వేసి నీ యొక్క ఆత్మ నింపుదల మాలో అందరిలో ప్రసాదించమని బతుకులాడుకుంటున్నాం. చిన్నపిల్లలు తండ్రి ఇప్పటి నుంచి తండ్రి వేసి నీ యొక్క మార్గంలోని వాళ్ళు నడిచి నిన్ను వాళ్ళు రిఫ్లెక్ట్ చేసి ఒక జీవితాలు వాళ్ళందరికీ కూడా దయచేయమని బతుకులాడుతున్నాం ప్రభువా. తండ్రి సండే స్కూల్ టీచర్స్ ని, రిసోర్స్ పర్సన్స్ ని చేతికి అప్పు చెప్పుకుంటున్నాం తండ్రి. దాంతో నడిపిస్తున్న శాలమంకులు కూడా తండ్రి వాళ్ళ కుటుంబాలకు కూడా మీ దీవెనలో ఆశీర్వాదాలు కుమ్మరించమని బతుకులాడుకుంటున్నాం తండ్రి. వేసి చిన్న ప్రార్థన ఏం తప్పనట్టుగా అయితే మన్నించమని అసలు నీ క్రీస్తు ప్రశస్త దివ్యనామం అడిగి బతుకున్నాడు పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. అన్మ్యూట్ చేసుకోనా అవడం లేదు తల్లి, ఒక్క నిమిషం మేము చేస్తామా. నువ్వే చేసుకోవాలి నాన్న, చూడు ఒకసారి. అయ్యింది చూడు. ఓకే నాన్న, ప్రేయర్ చేయను. గాడ్స్ ప్రేయర్ చేయండి. Our Father, which art in heaven, hallowed be. Ayyo. Talli, unmute chesko. Mala cheppu. Okay, chey talli.
Father, which art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done in earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our debts as we forgive our debtors. And lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and the glory forever. Amen. Amen. నానా సమన్విత చేయనా సారీ చెప్పు సారీ వాళ్ళకు మనం మైక్ తంది ఏమో పరిచయం పరిచయం రాత్రి వచ్చిన గాక ఇప్పుడు పళ్ళకు మనం వెళ్ళినట్టు బోలుకుమని నెలగాక ఆనాటి కాలం దయచేయము ఆ కృపలో దయచేయము కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యోని సహవాసము శాంతి సమాధానము ఈ జూమ్ మీటింగ్ లో చేరిన ప్రతి బిడ్డకు వారి వారి తల్లిదండ్రులకు అన్నదమ్ములు అక్కచెల్లెలు బంధుమిత్రులకు మరి టీచర్స్ కి రిసోర్స్ స్పాన్సర్స్ కి వారి వారి కుటుంబ సభ్యులకు సదాకాలంతో వర్ధిల్లా చేయను గాక ఆమేన్. అందరికి బాయ్ నానా. ఒకవేళ మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏమన్నా ఉంటే ఉండండి, లేదు అంటే లీవ్ అయిపోండి. బాయ్ నానా, వెరీ గుడ్. బాయ్ బర్త్డేస్ కానీ లేదా పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీస్ ఎవరికైనా ఉంటే ప్రేయర్ చేయించుకోవాలనుకుంటే ఉండండి. సెలబ్రేషన్స్ ఏమన్నా ఉన్నా ఇంట్లో ఏమన్నా ఉంటే ఒకసారి మీరు హ్యాండ్ రేస్ చేస్తే మేము ఒకసారి మీతో మాట్లాడదాం. ఒక్క నిమిషం, ఓకేనా? ఓకే అన్నా, గ్రేస్ చెప్పు. అన్నయ్య ఈ రోజే జాయిన్ అయ్యాడక్క, రేపటి నుంచి వస్తాడు. వెల్కమ్ నానా. వెల్కమ్ నానా, వెల్కమ్ టు కిడ్స్ క్లబ్. రానా డైలీ రానా. థ్యాంక్ యూ అక్క. నెక్స్ట్ చెప్పు తల్లి. గ్రేసి అన్మ్యూట్ చేసుకో, చెప్పు నానా. అక్క మెమరీ వర్డ్స్ ఒకసారి చెప్పమా. మెమరీ వర్డ్స్ శ్యామల అక్క, మెమరీ వర్డ్స్ ఒకసారి రిమైండ్ చేయండి అక్క. ఒకటో యోహాను 4:4. ఒకటో యోహాను 4:4. ఓకే అక్క. హ్యాపీ గ్రూప్ లో మెసేజ్, వాయిస్ మెసేజ్ పెట్టింది అక్క. ఏంటంట? ఏబిసిడి హోంవర్క్ అంకుల్, రికార్డింగ్ ఆఫ్ చేయండి అంకుల్.